अम्बा शाम्भवी चन्द्रमौळिरबला अपर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवन शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी వెంకట్రావు. ఏ నానా? తమ్ముడు భాస్కర్ ఎక్కడ? నాన్నగారు ఏమిట్రా ఈ వేషం? మనం వెళ్లేది షికారు కాదురా పెళ్లి చూపులకి. ఆడపెళ్లి వారు చూడబోయేది సామాన్యుని కాదురా. రాజా రామనారాయణ గారి వంశంలో కుర్రాన్ని ఈ రాజారావు గారు అబ్బాయిని. వెళ్ళి డ్రెస్ మార్చుకో. అమ్మాయి పెళ్ళాడేది నన్నా నా వేషాన్న. పెద్దబాయ్ ఇంగ్లీష్ చదువు వీణ్ణి పూర్తిగా చెడగొట్టేసిందిరా. ఇదిగో భాస్కర్, నేను బ్రతుకున్నంత వరకు మన వంశ మర్యాదలు విధిగా పాటించి తీరాలి. వెళ్ళి డ్రెస్ మార్చుకో. పెద్దబాయ్ ఆడవాళ్ళ ప్రయాణం ఆలస్యం అవుతుందేమో, వెళ్ళి తొందర పెట్టు. భాగ్యం పెళ్లి చూపులు నీకు కాదే. చాలండి, చూడకుండానే పెళ్లి చేసుకున్నాం, నలుగురు పిల్లల్ని కన్నాం. అవుననుకో. అది సరే గాని అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసారా? వెళ్లేది బస్తీ, జానడి జానడు కొంపలు. మన హోదాకు తగ్గట్టు తివాచీలు కుర్చీలు లేకపోతే మామగారు బాధపడతారు. అవన్నీ అక్కడ లేవంట. ఉంటాయో ఉండవో, మన అంతస్తులు దర్జాలు మనతోనే రావాలి. బాబాయ్ గారు దండాలండి, మా చెన్నోడు పెళ్ళండి. నూట పదహారు తీసుకువెళ్ళి ముందు మంగళసూత్రం చేయించుకోండి. పెళ్లి నాటికి చీర సారే కూడా మేమే పంపిస్తాం. పెద్దబాయ్ గుర్తుంచుకో, ధర్మత్రిపూట్ వెళ్దాం పద. Thank you.
నిర్మలా పదమ్మ పద ఇదేంటి మామగారు ఎక్కడో ఎడారిలో క్యాంపు వేయడానికి వచ్చినట్టు ఈ సామాన్లన్నీ ఎందుకు ఇక్కడ మర్యాదలకు ఏం లోటు ఉండదు దయచేయండి దయచేయండి బాబు అవును అమ్మాయి నగలేమి వేసుకోలేదే లేవా లేకపోతే ఫ్యాషనా చదువుకున్న పిల్లలు కదమ్మా మనలాగా వంటి నిండా నగలు దిగేసుకోరు పైన ప్యాన్ ఉంది కదరా మీరు వెళ్ళండి మామగారు అమ్మాయిని తీసుకురా జానకి మా మరదలకు సంగీతం కూడా వచ్చనమాట వచ్చండి సంగీతంలో డిప్లొమా కూడా తీసుకుంది ఏదమ్మా ఆ
May I know your name, please? Nirmala. నా పేరు భాస్కర్. You sing so divinely. Thank you. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. మా వాడేదో కీస్ కీసుమంటుంటే వెళ్ళిపోమంటాడు. చదువుకున్న పిల్లలు కదండి, కట్నాలు కానుకల విషయం వాళ్ళు ఎదట మాట్లాడటం అంతా బాగుండదండి. ఇంకా మాట్లాడేదేముంది బావగారు, మేము అడిగినంత ఇస్తే సరే. అడిగించుకునే పని ఉంది బావగారు. అన్నా చెల్లెం ఇద్దరం, ఉన్న ఆస్తి చిరసగం. పెద్ద కోడల్ని 50,000 కట్నంతో వచ్చాను. ఇంకా మంది మార్బలానికి కట్నాలు కానుకలు అని పాతికి వెళ్ళేనా ఏమిటి మా నాన్నగారికి? ఎంత చెట్టుకంత గాలమ్మా. ఆహా, అల్లుడు మీ అమ్మాయి మాకు నచ్చింది. ఈ కట్నాల విషయం అంటావా, ఏదో మా అంతస్తు తగినట్టు ఉండాలనే గాని ఆ కట్నంతో మా కోడలు కాపురం చేయాలని కాదు. అది దృష్టిలో పెట్టుకునే లాంఛనాలు పెళ్లి ఘనంగా జరిపించాలి. అలాగే వదిన, అన్నా వదలమైనా తల్లిదండ్రులాగా పెంచాం. నీ సొంత చెల్లెల్లా కడుపులో పెట్టుకుని కాపాడుతుంది. అదేమిటి వదిన, మేమిద్దరం తోడి కోడళ్ళు, ఒకరికొకరం తోడుగా ఉండకుండా ఉంటాము. అల్లుడు, మా చిన్న కోడలు కన్న చోటునే కాదయ్యా, ఉన్న చోటును కూడా స్వర్గంగా మార్చుకుంటుంది. కుడికాల ముందు పెట్టమ్మా. రండమ్మా రండి. ఎలా ఉంటాయి? రండి అన్నగారు, రండి. రామారా. ఏమిటి అన్నగారు తీరిగ్గా ఉన్నారు? ఇంకా మా మామయ్యకేంటండి ఆచార్య గారు, చిన్నప్పుడు పెళ్లి కూడా చేసేసాడు, ఇక కాశీకి వెళ్ళినా వెళ్ళొచ్చు. వెళ్ళాలనుకుంటే మాత్రం ఇల్లు వెళ్ళనిస్తుంది ట్రాఫిచ్చి వాడ. ఇంటి మాట ఏమో గానీ ఊరు ఊళ్ళో జనం వెళ్ళనివ్వం బాబా. ఉన్న పెద్ద దిక్కును అంత తేలిగ్గా వదులుకుంటావా? మామా, నీకోసం ఇంటికి వెళ్ళొచ్చామే. ఎందుకురా? మరేం లేదు మామా, మా తుమ్మల చేలో కలుస్తుందని గోపాలం వద్ద పొలం కొన్నాను. 5,000 తక్కువయ్యే, నోటు రాస్తానంటే నీ చేత హామీ ఇప్పించమంటున్నాడు. ఒరే గోపాలం, నీకెలాంటి హామీ కావాలరా? ఊరు వాడే ఊరు వాడిని నమ్మకపోతే ఎలారా? ఇంట్లో వాడినే ఇంట్లో వాడు నమ్మే రోజులు కావు కదా నాన్న. ఇంకా ఊళ్ళో వాడి సంగతి ఏమిటి చెప్పు. నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఇయ్యమంటే ఇస్తా. ఇవ్వరా, అలాగే ఇవ్వరా. ఒరే జగన్నాథం, మళ్ళీ తిరిగి తొందరలో ఇచ్చేసి. అట్టగే మా. ఇంకేం రా జగన్నాథం. దండాలి బాబు. ఏరా వెంకయ్య, ఏడు నాగళ్ళు ఏమున్నాయి మిగతావి? మన చిన్న చిన్న దున్నుతున్నాయండి బాబు. పాలేళ్ల కన్నాలు వచ్చాయా? ఇంకా రాలేదండి, మన రంగాన్ని ఇప్పుడే పంపించాను బాబు. పొద్దున ఎత్తి మీదకి వచ్చింది, ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు తెచ్చేటప్పుడు. ఎద్దులతో పాటు మొద్దుల్లా పనిచేయడమే తప్ప సుఖం ఎరకపోయిన తర్వాత బతికెందుకు చెప్పు. నాగళ్ళు నడిపించు. చిత్తం బాబు, చిత్తం. ఒరే రామయ్య, ఒరే సుబ్బయ్య, నాగళ్ళు ఊరుతీయరా. ఏమిట్రా చూడండి బాబు, వీడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మళ్ళీ మళ్ళీ దొంగతనంగా మనగట్టిని గట్టుకొస్తున్నాడు. ఎరా? లేదు లేదు దొరగారు. లేదా రాజయ్య గారు జీతగాడు అబద్ధం ఆడతాడా? మళ్ళీ ఛాయలు అడుగు పెట్టావా? చర్మం ఉంచేస్తా. ఏదో పిచ్చిసా నాకు, పోనీయండి బాబు. వెంకయ్య, మన కంటపడకుండా ఇలాంటివన్నీ జరగట్లేదంటావు. ఏదో చూసి చూడనట్టు పోతాం, తీరా చూసిన తర్వాత కూడా వదిలేస్తే అలసైపోతాం. అంతేగా మరి. Thank you.
పేయి బాబాయ్. నువ్వు వెళ్ళి తలుపు తీస్తే సిగ్గులేని ఆడదనుకుంటారు. మరి మిమ్మల్ని పాటలే కాదు మాటలు కూడా వచ్చే. గారడు వారి సంచిలో లాగా ఈ గదిలో ఇంకా ఏమి ఉన్నాయండి? ఇది మనకే వచ్చిన బాధ కాదు నిర్మల, ధర్మరాజు పడక గదిలో కూడా అర్చన డమ్ములు పొద్దాచారు. నిజమేనండి, మనం కలియుగంలో ఉన్నా ఈ ఇల్లు మాత్రం ఇంకా ద్వాపరయుగంలోనే ఉంది. ఏం చేస్తాం నిర్మల, చుట్టూ ప్రపంచం అంతా మారినా మా వాళ్ళు మాత్రం మారు. తాము తమ వంశం తాతం లేకుండా తాగిన మూతులు ఆగోపలే చెప్పుకుంటారు. ఈ ఇంట్లో ఎన్ని గదులున్నా మా తాతమ్మ నాయనమ్మ మా అమ్మ వదిన మళ్ళీ మాట్లాడితే నువ్వు అంతా ఇక్కడే తల్లులు కావాలి. అవసరమైన వస్తువులన్నీ ఈ గదిలోనే దాయాలి. ఇది అచ్చొచ్చిన గది, ఇది అచ్చొచ్చిన మంచం, కాదంటే మా వాళ్ళకి కష్టం. అనకపోతే మనకు కష్టం. ఏం లేదు, ఈసారి వాళ్ళు తలుపులు కొట్టటమే కాదు పగలగొట్టినా సరే నిన్ను మాత్రం అవుతాను. కర్మ కర్మ ఉండు, ఈ ఒక్కసారే తలుపు తీస్తాను. ఈ గదిలో ఉన్న సామాన్లన్నీ ఇసే బయటపడిస్తాను. అమ్మ దొంగ అన్నయ్య. ఏమిట్రా తమ్ముడు ఇలా వచ్చావు? నాకు ఉద్యోగం వచ్చిందన్నయ్య, రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నాన్నగారు ఒప్పుకుంటారా? మనం ఇద్దరం గట్టిగా పట్టుబడితే ఆయన ఏదీ కాదనరన్నయ్య. అనరనుకో, అయినా నీకు ఈ ఉద్యోగం ఎందుకురా? మనకున్నది చాలకన, ఇంకా నువ్వు సంపాదించేవని ఉద్ధరించాలరా అన్నయ్య. ఉంది ఉంది అనుకోవటమే కానీ మనకున్న దాంట్లో దాన ధర్మాలకి డాబు దర్పాలకి పోగా ఏడైనా ఇంత మిగిలిందా? కాలం మారుతుంది కానీ మనం మాత్రం మారటం లేదన్నయ్య. అన్నయ్య, నన్ను చదివించినందుకు సార్థకత ఉంటుంది, సన్నీళ్లకు వేడినీళ్ళులాగా నా సంపాదన మన సంసారానికి సాయంగానూ ఉంటుంది. నువ్వే ఎలాగైనా నాన్నగారిని ఒప్పించాలన్నయ్య. నేను ఒప్పుకుందా పెద్దబ్బాయి? ఆవేళ వీడేదో చదువుకుంటానని సరదా పడ్డాడు, నువ్వు ఇంగ్లీష్ చదివితే గౌరవం అన్నావు, సరే అని ఒప్పుకున్నాను. పట్నం పంపించాం చదివించాం, తగినట్టుగానే ప్యాస్ అయ్యాడు, పేరు తెచ్చాడు. ఇప్పుడు ఈ ఉద్యోగం ఏమిట్రా? రాగా పోగా పశువుల డాక్టరా? చిచ్చి చిచ్చి, నా కొడుకు జీతపురాల కోసం ఒకరి కింద నౌకరీ చేయడమా? మరిది గారి భార్య తరఫు వాళ్ళందరూ ఉద్యోగాలు చేసి బ్రతకడమేగా, ఆధారే మంచిదని చెప్పారేమో వాళ్ళు. భాగ్యం ఊరుకో, ఇదే మగవాళ్ళ విషయం. కాలం మారిపోతుందిరా, మనుషులం దిగజారిపోతున్నాం. పెద్దబాయ్ నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. చదువుకున్నందుకు సార్థకం ఉండొద్దా అని తమ్ముడేదో సరదా పడుతున్నాను నాన్నగారు. పైగా తానే పెద్ద డాక్టర్, మనవాడికిందే ఇంకా డాక్టర్లు కాంపౌండర్లు నౌకర్లు చాలా మంది పనిచేస్తారట. అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కునే వచ్చారన్నమాట. సరే కానివ్వండి, మీ ఇష్టం. నాన్నగారి పర్మిషన్ వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం. అసలు ఉద్యోగాలు చేయడం మన ఇంటా వంటా లేదు, పైగా భార్యను కూడా వెంట తీసుకుపోతే ఇంకేమైనా ఉందా? నేను ఎందుకు చెప్తున్నానో కాస్త వినండి. విన్నా వినకపోయినా చెప్పడం నా ధర్మం. ఒరే సుధా, పోయి చెప్పరా మీ బాబాయ్కి. ఇక్కడ లాభం లేదు కానీ నేను భావి దగ్గర స్నానానికి వెళ్తాను, నువ్వు సోపు టవల్ తీసుకుని వచ్చి అక్కడ వెళ్తామని భేటీ.
రావండి. ఏవైనా సరే నేను మీతోనే వస్తాను. నాకు మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండటం సంతోషం నిర్మల. పోతే ఇక్కడ ఆచారాలు కూడా మనం కాస్త పాటించాలి. మీ వంశంలో భార్యను వెంట తీసుకెళ్తాం తప్ప. అది కాదు నిర్మల, వదిన నిష్ఠూరంగా అన్న నిజమే చెప్పింది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒక చోటు ఉండకూడదు. అబ్బా మీకు కూడా ఈ పాత ఆచారాలు ఏంటండి? మనం ఎంత మూఢులైనా మనం ఉండేది పాత వాళ్ళతోనేగా. అయినా ఎన్నాళ్ళు నిర్మల, ఆషాఢ మాసానికి 60 రోజులు ఉండవుగా, 30 రోజులే. నాకేదో తెగులుగా ఉంది. ఎన్నేళ్ళు పెంచిన అన్న వదిలి వదిలి వచ్చినప్పుడు కూడా నాకెంత చింత లేదండి. వాళ్ళు పెంచిన వాళ్ళు మనం జీవితాన్నే పంచుకున్న వాళ్ళ నిర్మల. వస్తాను. వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళిరా. మన వంశకౌరవం నిలబెట్టు. తన చుట్టాలు రాస్తుంది. తమ్ముడు టైం అయిందా? ఈ ప్రేమల బంగారం గాను ఏమిటి రంగయ్య? మన మారుతోడ పూత మీద కొంటా ఉంటేనో వీళ్ళని తీసుకొచ్చాను. రంగయ్య, పొరుగురు వాళ్ళు వాళ్ళకి తెలియస్తారు, నీకైనా బుద్ధి ఉండక్కర్లా. రాజయ్య గారి తోటలో ఏనాడైనా మామిడికాయలు అమ్మగా చూసావా? మీరెవరో కానీ బాబు వెళ్ళండి. మా తోటకాయలు మాకు మా ఊరు జనానికే సరిపోతాయి. కాపు తక్కువైనడు కొని మరి పంచి పెడతాం. పిలుస్తుంది పిన్ని, పలుకుతా ఉంటే ఏదో పని చెప్తానే ఉంటుంది. ఈ తోడి చదువుకోదన్నా. ఏం బాబు, నువ్వు బడికి వెళ్ళలేదా? నేను వెళ్ళిపో పిన్ని పిన్ని, నాలాగి నేను చదువుకుంటా. నా దగ్గర చదువుకుంటున్నాడు చెన్నమ్మా. మా పుట్టింట్లో ఎవ్వరికి పొట్టకోసిన అక్షరం ముక్క లేదు, అయినా ఏం తక్కువ కాలేదు. ఉన్న ఆస్తులు చూసుకుంటే చాలు, ఉద్యోగాలు ఏమీ అరగబట్టక్కర్లేదు. రారా వృద్ధుని మీ నాన్న మొహం గడుకోకుండానే పొలానికి వెళ్ళాను. కాపించేది కూడలేదు రా. సర్దిస్తున్నాను. చూడు చెల్లెమ్మా, నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ ఇక్కడే ఇలాగే ఉన్నాయి. దేవుడికి ఏమీ కోపం రాలేదు, నన్ను చల్లగా చూశాడు, సంతానం ఇస్తున్నాడు. అది కాదుకయ్యా. ఏమిటోనమ్మా, ఈ కాలపు చదువులు తట్టపండరు. పెద్దవాళ్ళు మాట వింటారా చేస్తారా మీ ఇష్టం. అమ్మగారు ఇక్కడ ఉంటుంటారా? అక్కర్లేదు, పట్టుకోదండి. ఏమిటమ్మాది, ముందు దించు దించు. పూజ రూమ్ సర్దుతున్నానండి. సర్దడానికి పని వాళ్ళు ఉన్నారు, నువ్వు కాదమ్మా. మన పని మనం చేసుకుంటే తప్ప మామగారు. తప్పో ఒప్పో చెప్పాను, పని వాళ్ళ చేత చేయించమ్మా. ఉన్నవాళ్ళు చాలకపోతే మరో 10 మందిని పెట్టు అంతే. పిల్లారా, మారే కాలంలో కూడా మారని మనుషులు.
ఆషాఢమాసానా ఆకాశతీరానా అడుగులో అడుగిడి అంతలో తడబడే నీలాల మేఘమాలిక వారానికి ఏడు రోజులు ఎందుకని రోజుకు ఇన్ని జాములు ఎందుకని చెప్పవే 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 నా మాట మా వారితో చెప్పవే నా మాట నా చెలియతో వేరెవరు లేని వేళలో ఆ వేళలో చెప్పవే నా మాట నా చెలియతో దూరలో నేనుంటే నా మదిలో మెదిలేది తానేనని మగతని దూరలో నేనుంటే నా మదిలో మెదిలేది తానేనని కలవరపడి నేనెటు చూసినా కలకల తెల్లదనం తన మనసులోనే చూశానని మల్లెలోనే తెల్లదనం తన మనసులోనే చూశానని ఆ మనసులోని మంచితనం తన కనులలోనే చూశానని అందానికి అనురాగానికి అందానికి అనురాగానికి అవధులు తనలోనే చూశానని చెప్పవే 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 నా మాట నా చెయ్యతో వేరెవ్వరూ లేని వేళలో ఆ వేళలో చెప్పవే నా మాట మా వారితో నిర్మలా డియర్, దేవుడు దయవల్ల ఆషాఢ మాసం వెళ్ళిపోయింది. వచ్చే శని ఆదివారాల్లో నీ కౌగిట్లో వాడుతున్నాను. ఆ
చాలా కష్టం, కష్టం లేదు, పైగా ఏటా సాను. ముందు జాగ్రత్త కోసం తాను ఇంట్లో తీసుకోమంటే తీసుకోదు. ఏం చేయాలి? ఇప్పుడైనా ఆపరేషన్ చేయొచ్చు కదా డాక్టర్. ఏమక్కా, మూడో కానుక నుంచి బతిమాలుకున్నా, ఆపరేషన్ చేస్తానమ్మా అని వింటేనా? ఈసారి అక్కయ్యకు నేను నచ్చ చెప్తాను. వింటే సంతోషమే. అబ్బా అమ్మా, ఇప్పుడు ఎలా ఉందక్క? ఏముండటమో ఏమో, చస్తున్నానే తల్లి. 9 నెలలు మోయా, 10వ నెల కన్నా మళ్ళీ 12వ నెలకల్లా మామూలే. అక్క, నిజంగా నువ్వు వద్దనుకుంటే ఆపరేషన్ చేయించుకోవచ్చుగా. అయ్యో అయ్యో, అలాంటి పాపం మాటలు అనబాదు తల్లి. పాపం కాదక్క, ఇద్దరూ లేక ముగ్గురు బిడ్డలు చాలని భారతంలోనే ఉంది. కుంతీదేవిని మాదిరి సంతాన విషయంలో సలహా అడిగినప్పుడు, ఒక బిడ్డ వంశం కోసం, ఒక బిడ్డ దేశ రక్షణ కోసం, మరొక బిడ్డ తల్లి ప్రేమ కోసం చాలందట. అంతకు మించి బిడ్డలు కలగడం కామమే కానీ కర్తవ్యం కాదని చెప్పిందటక్క. నీకు నీ సలహాకి ఒక నమస్కారం తల్లి, నన్నిట్ట తావని. అక్క, ఇలాగైతే జనాభా పెరుగుతుందే గాని భూమి పెరగదు. రేపు పిల్లలు పంచుకోవాల్సి వస్తే ఆస్తి తరుగుతుందే గాని పెరగదక్క. మూడేతల నక్కొచ్చి ఏడేతల నక్కకు ముక్కడం నేర్పిందని ఈవిడ నాకు బోధలు చేస్తుందండి. ఇద్దరు లేక ముగ్గురు కంటే సంతానం వద్దనే వద్దంట. నా మిగతా పిల్లల్ని తీగి విసి చంపేయమంటుంది కాబోలు. ఏమిటమ్మా అసలు గొడవంతా నీకెందుకు? ఎందుకేమిట బావగారు, మా గంపటి సంసారంలో ఈవిడ గారికి ఊపిరాడద్దు. ఉమ్మడి కుటుంబం కదా, నాకు పిల్లలు పుట్టి వాళ్ళ ఆయన ఆస్తి అంతా తిరిగిపోతున్నారని కడుపుమంట. ఏంటి ఏంటి నాన్నగారు, ఏం జరిగిందన్నయ్య? మీ ఆవిడ చేస్తున్న నిర్వాహం రా. ఏంటి నిర్మల, ఏముంది? మేము ఎద్దులాగా చాకరీ చేసేవాళ్ళమే కానీ నీలాగా చదివామో చచ్చాం. ఇంగ్లీష్ దగ్గర దొరకాలి తెచ్చి ఇంట్లో పెట్టావు, ఆవిడేమో నోటికి హద్దు పద్దు లేకుండా మాకు గుర్తులు చెప్తుంది. మా ఆవిడ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవాలి. ఇంతే కదా, వదిన కాన్పులతో కష్టపడుతుందని అలా అనుంటుంది. ఏమన్నావురా, సంతానమే అసలు సంపదరా? నీకు ధనం ఎంత పొలం ఎంత అని అడగరు, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. తెలుసుకో అన్నయ్య, తక్కువ సంతానం ఎక్కువ సుఖం ఉంది అనే అభిప్రాయం చెప్పింది. ఇష్టమైతే వినొచ్చు, లేకపోతే మానేయొచ్చు. దీనికి ఇంత అర్థమంతుంది? దీనికి ఊరి ఆడారి పెద్దన్న, పెళ్ళాన్ని ఎంత బాగా వెనకేసుకొచ్చావురా అన్నయ్య. అవునరా, చెప్పు తినే కుక్క చెరుకు తీసే ఎరుగునని కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఇంతకంటే మంచి బుద్ధులు ఎక్కడ వస్తాయి? మాట్లాడగలి సరికాదు, ఆ మాటలకు అర్థం తెలుసుకుందని మాట్లాడండి. నిర్మల నేను వెళ్ళను, నా తప్పేమిటో చెప్పండి. ఆవేశంలో తొందరపడ్డాను, తప్పు నీది కాదు నిర్మల, నాది. భాస్కరం బాబుకు ఉంటే ఏం బాగాలేదయ్యా, అది ఉంటూ ఒకటే కలవంతలు. 2 రోజులుగా మంచంలోనే ఉండిపోయారు. గడ్డం పెరిగి, జుట్టు రేగి, కళ్ళు చెంతు నిప్పులయ్యాయి. వెళ్దామమ్మా. లక్ష్మి, తొందరగా తొందరగా బండి కట్టమని చెప్పు. నువ్వు వెళ్ళి బట్టలు విసర్దుకోమ్మా. బాంగారు బాంగారు, అన్నీ తెలిసిన మీరే ఇంతగా హైరాణ పట్టి ఎట్లాగండి? మీరు నేను వెళ్ళి అక్కడ ఏం చేస్తాం? నిర్మలమ్మ గారిని పంపిస్తే ఆడిపోతురు, పైగా వెళ్ళాను అడుగు పెట్టిందంటే అన్ని సుట్టుకుపోతాయి. అంతనట్టవా? చూడమ్మా, వెళ్ళగానే అబ్బాయి క్షేమం కబురు చేయి. వెళ్దాం, బయలుదేరు. దెబ్బన్నారుగా? అవును, ఇన్నాళ్ళు నేను చెప్పు, దానికి ఇదేముంది. చాలండి,
చాలదండి. నన్ను క్షమించావు కదా. ఏ అపరాధనకండి? ఆ రోజు నేను అనవసరంగా కొట్టిన. మీరు నా భర్త, మీకు అధికారం ఉంది. కాదు నిర్మల, నేనెంత మూర్ఖున్నో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. పెద్దవాళ్ళు ఏదో అనుకుంటారని నేను అక్కడ ఉంచానే కానీ ఎవరం సుఖపడ్డాం? అంచనిష్టోరం కంటే ఆదినిష్టోరం మేలని నిన్న ఆనాడే నాతో పాటు తీసుకొచ్చుంటే ఇవన్నీ జరిగి ఉండేవి కావు. అయితే నన్ను ఇంకా పంపరా? ఇంకా నిన్ను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, ఉండను. ఏంటి బాబు నవ్వుకుంటున్నారు? చిన్న అబ్బాయి ఉత్తరం రాశాడు రా, విను. నాన్నగారికి నమస్కరించి రాయినది. నా ఆరోగ్యం గురించి మీరేం ఆందోళన పడనక్కర్లేదు. మీ కోడలు రావడంతో బాగా కోలుకున్నాను, కులాసాగా ఉన్నాను. విన్నావురా, మందులు మాకులతోనూ కాదుట, కోడలు వెళ్ళగానే దొబ్బనయమైపోయిందిట. అందుకనే కదా బాబు అమ్మాయి గారిని ఒక్కంతనే పంపమన్నాను. మీరు పంపారు, అంతా సరైంది. ఇంకేం రాశాడు బాబు? నీ గురించి కూడా రాశాడు. మరి వాడు ఆడిన నాటకంలో నీ పాత్ర కూడా ఉంది కదా. అంజయ్ను మరీ మరీ అడిగినట్టు చెప్పని రాశాడు. వాళ్ళు చల్లగా ఉంటే మనకు అదే పనివేలు. రావయ్యారా, రాజీ పెద్దనాన్న దగ్గర నిలబెడతా. ఎరా, నీ పోడి 5,000 కోసం భద్రాలు లాగుతావా? ఏమిట్రా తగువు. చూడు పెద్దనాన్న, ఆ రోజు నువ్వు ఇయ్యమంటేనే కదా 5,000 అప్పించాను. ఇదిగో అదుగో అని ఎన్ని నెలలు చేశాడో చూడు. ఇస్తానేవా? ఏ పారిపోతావా? ఎప్పుడు ఇస్తావో చెప్పు, చేతిలో ఉండప్పుడు. జగన్నాథం, మంచి పద్ధతి కాదు. అప్పుడు చేతిలో అదునికి డబ్బు లేక సర్దుబాటు కోసం అడిగావా, ఇప్పుడు చేతిలో ఉన్నప్పుడు ఇస్తానంటావా? తప్పు కదూ. సర్దుబాటుకి ఒప్పుకున్న వాడైతే నా చేత నోటు ఎందుకు రాయించుకున్నాడు? నిన్ను హామీ ఎందుకున్నాడు? పైగా మంచి మర్యాద లేకుండా భద్రంగా నిలబెడతాడా? అంత మర్యాద కావలసిన వాడివి అయితే మాట నిలబెట్టుకోరా. వాడి బాకీ వాడికి ఇచ్చేసి. ఇప్పుడు నా వల్ల కాదు. నువ్వు అలా మొండికేస్తే వాడేమైపోవాలరా? వాడేమవుతాడని జాలిగా ఉంటే హామీ ఇచ్చినట్టే డబ్బు కూడా నువ్వు ఇచ్చే ఉండప్పుడు నీకే సర్దుకుంటాను. ఒరే గోపాలం, తారా మా ఇంటికి. వాడివ్వాల్సిన డబ్బు అనా పైసలతో నేను ఇచ్చేస్తాను. మాట పోయిన తర్వాత మనిషికి బ్రతికెందుకురా? ద్వారా ఇచ్చేస్తా. మాట పట్టింపు వచ్చిందంటే మా రాజీ మా వెనక ముందు ఆలోచించడా? ఆ వెంకట్రావు అంతే. మొన్న ఈ మధ్యన ఒకళ్ళకి 10,000 కని ఇంకొకళ్ళకి 25,000 కని హామీ ఉన్నాడు. అన్నీ వచ్చి ఒకసారి నెత్తిన పడ్డాయి. మాటంటే మాటే, ఇచ్చే అన్నాడు ఈ పిచ్చి మహారాజు. అంతే కలరా చూస్తున్నావుగా, ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చారో. శ్రీమతి రామానుజాయ నమః. ఏ నాటి వరమో, ఏ నోము ఫలమో, ఏ నాటి వరమో, ఏ నోము ఫలమో,
అమ్మా నేను పాతానమ్మా. వెరీ గుడ్ వాస్, వెరీ గుడ్. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావని నాకు ఇప్పుడు తెలుసమ్మా. మరే రిజల్ట్స్ తెలిసిన తర్వాత మా ఊరు వెళ్తా ఉన్నావా? వెళ్తా మావయ్యా. నా క్లాస్ వస్తే మా నాన్నగారు నాకు వాచ్ ప్రెజెంట్ చేస్తానన్నారు. అవునవును, కష్టపడి చదివించిన వాడికి నాకేం లేదు కానీ ఏదో ఆడుతూ పాడుతూ చదువుకున్న నీకు ప్రెజెంటేషన్ ఇస్తారా? నీకు ప్రెజెంటేషన్ నేర్స్తాను మావయ్యా. ఏమిటి? నీకేమో పట్టు పంచే అత్తయ్య పట్టుచీర. అత్తయ్య అత్తయ్య మా ఊరు ఎప్పుడు వెళ్దాం? వెళ్దాం తల్లి. మీ మావయ్య నీకు చెప్పకుండానే మనం వెళ్తానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నీకు వెళ్దామా? లక్ష్మి. లేదా. ఎందుకు? బాగా అయినా ఉన్నాడా? లేడు, వాళ్ళని పనిలోంచి తీసేశాను. మరి పని మనమే చేసుకుంటాం. మంచం కొరతైందని మన కాళ్ళు నరుక్కుంటారా? మంచాన్ని పెద్ద చేసుకుంటాం. నాకు ఆ ఓపిక లేదు నాన్న. బాబు గారు సీతాల చిన్న కూతురు పెళ్ళంట తాంబూలం శుభలేక పట్టుకొచ్చారు. సూత్రం మేమే చేయించుకున్నాం బాబు. పెద్దలు తమ చల్లని చేతితో దాటి దీవిస్తే చాలు బాబు. దండాలి బాబు, దండాలి. ఓడలు బొళ్ళైన ఒకప్పుడు ఇంటికి పెళ్ళంటూ వచ్చిన వాళ్ళకల్లా మంగళసూత్రం చీర రవిక కూడా ఇచ్చాం. ఈవేళ ఒకళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకళ్ళ దగ్గర పుచ్చుకోకుండా వెళ్ళిపోయే స్థితి వస్తే చాలనుకుంటున్నాను. పెద్దగారు ఆ మాట అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నా గుండె తరుక్కుపోయింది. అది ఇల్లా బాబు, అడివి తినేనోళ్ళు ఒకటికి పడైనాయి, తెచ్చే చేతులు లేదు. పెద్ద కూతుళ్ళిద్దరూ ఎదిగి పెళ్ళుడుకొచ్చారు, వాళ్ళ గట్టి గట్టి లేదు. ఇద్దరు కొడుకులు పనికి మళ్ళీ వాళ్ళయ్యారు. మిగతా పిల్లలందరూ చిన్నపిల్లలు, మీకు తెలియదే ఉంది. కట్టలో సంసారం బుట్టలోకి వచ్చింది బాబు. నాకన్నీ తెలుసు సంజయ్, అందుకే నా ఉద్యోగం కూడా మనూరికే బదిలీ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దీన్ని కూడా వీటితో కలిపేశాం. వెరీ గుడ్. సోదరులారా, మీకు మీ పశు సంపదకు సేవ చేస్తూ ఇంతవరకు మీ ఆదరాభిమానాలు అందుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీకు దూరంగా వెళ్ళాలంటే బాధగానే ఉంది. అయినా కీళ్ళో మేలుగా మా సొంత ఊరికే వెడుతున్నందుకు సంతోషంగానూ ఉంది. పోతే నా స్థానంలోకి నా అసిస్టెంట్ సూర్యప్రకాశ్ రావే రావటం ఇంకా ఆనందం. నా ఉద్యోగంతో పాటు ఇన్నేళ్ల మీ అభిమానాన్ని కూడా ఈయనకు అప్పగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహాశైలారా, నేను కూడా నాకు గురు సమానులైన భాస్కర్ రావు గారి అడుగుజాడల్లోనే నడుచుకుంటానని, వారిలాగే రైతు సోదరులందరి అభిమానాన్ని చూరగుంటానని వారికి మీకు కూడా హామీ ఇస్తూ ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను. జై హింద్. నానా, తమ్ముడు పిల్లలు వచ్చారు. భారతి, బాగున్నావా తల్లి? ఇలా ఉన్నాను తిని.
అమ్మాయి రామ్మా. అయ్యో అయ్యో, ఇదేం కర్మ? ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు, నేను ఇట్లా కాలు పెట్టారో లేదు, నేను ఇట్లా పడిపోయాను. అదేమిటండి, పొద్దున మావయ్య గారు అలా అయిపోయారు? ఓహో, అదే మన రాజేశ్వరికి మా చెల్లెల పేరే పెట్టుకున్నాం, గుర్తుందా? మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఒక్కతే ఆడపిల్ల, మా అందరికీ అదంటే ప్రాణం. సరిగ్గా ఈ వయసులోనే పోయింది. చిన్నప్పుడు అంతగా తెలియలేదు కానీ పెరిగి పెద్ద అయ్యాక మన రాజేశ్వరిని చూస్తుంటే అచ్చం మా చెల్లెలే మళ్ళీ పుట్టుకొచ్చిందా అనిపిస్తుంది. చూడక చూడక చూడటంతో నాన్నగారు అలా అయిపోయారు. నువ్వు నా బిడ్డవేనమ్మా, నువ్వు నా రాజేశ్వర తల్లి, నా బిడ్డమ్మా. భాస్కర్, ఇది నా బిడ్డరా, ఆశ తీరక మళ్ళీ నీ కడుపులో పుట్టింది. రే పెద్దమ్మాయి, గుర్తు కావడం లేదురా, గుర్తు కావడం లేదు. అవును నాన్న, అచ్చం మా చెల్లెల్లాగే ఉంది. ఎంపి, మీ తమ్ముడు గారు కావాలని ఈ ఊరికి బదిలీ చేసుకున్నట్టుగా, ఇన్నాళ్ళు మన పొరుగు గిట్టదని వేరే ఊళ్ళో కాపురం పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారా అని. అది నువ్వే చెప్పు. మొగుడికి ఆలోచన లేకపోయినా కట్టుకున్న పెళ్ళాన్ని నేనైనా చెప్పదు. చూడండి, ఇన్నాళ్ళు ఆస్తి ఆదాయం అంతా మనం మింగేశామని, అదంతా ఇప్పుడు కక్కిద్దామని చెట్టంతా కొడుకుని వెంట పెట్టుకుని మరీ వచ్చారు తెలుసా. మీకు ముగ్గురు కూడా వేయడం వచ్చా తల్లి? మావయ్య గారి ఇంట్లో అమ్మ దగ్గర అన్ని పనులు నేర్చుకున్నాం తాతయ్య. మీరేనేమమ్మా, అటు పనులు ఇటు చదువు అన్ని నేర్చుకున్నారు, వీళ్ళకేముంది? అమ్మ మారాలతో అయ్య గారాలతో అన్నింటికి చెడ్డారు. ఇన్ని అంట్లు, ఈ బట్టలు, నేను ఒక్కదాన్ని చావలేని, కాస్త సాయం రావే. చిచ్చి, ఈ బస్సు ఈ పాడు మురికిన నాలుగు అదుప. నేను సాయం చేస్తానక్క. నువ్వు ఏ మా తల్లి పట్ల చేస్తా. ఇదిగో తల్లి. అదేమర్రా? నా పెళ్ళాలండి. ఆహా, మేము పారమ్ముకుంటున్నట్టు ఊరంతా తెలియాలన్నమాట, దాన్ని వెంబడేసుకొచ్చావు. ఇంట్లో వాడకానికి ఏమైనా పాలించావా? అన్ని అమ్మేశావా? భాస్కరం పిల్లలు కూడా వచ్చారు.
వచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఇన్నాళ్ళు మేము తిన్నామో తాగామో అక్కర్లేదు కానీ కొత్తగా వచ్చిన వాడికి లేకపోతాయేమో దిగులు పాపం. ఉద్యోగాలు చేస్తున్నారు, ఊళ్ళు వెళ్తున్నారు, పాలే కావాలంటే ఆ మాత్రం కొనుక్కోలేరు. ఇక్కడ నిద్రలు ఎవరా? ఈ గొప్ప విజయం దరిద్రమో కాని ఇంటిని బాధలు ఒకే నిద్ర పెట్టము. ఎద్దులా పెరిగారు కానీ చేతికి కాలికి సాయం వచ్చాడు ఒక్క లేడు కదా. రే ప్రసాద్, ఇవాళ చాలా పని ఉంది, నువ్వు కూడా పొలానికి రా. వెళ్ళేనా? నాకు చాలా పని ఉంది. ఏం పని రా? పని అంటే పని, సమాధానం చెప్పడానికి కూడా తీరనంత పని ఏమిటో. మొక్కనాడు వంగంది, మానైన తర్వాత వంగుతుందని ఇప్పుడు అనుకునే లాభం? చిన్నప్పుడే చెప్పుకోవాలి. భాగ్యం, అప్పుడు చెప్పనిచ్చావా, ఇప్పుడు చేయనిస్తావా? బాబు పొద్దున్నే మొఖం కడగడం కూడా దీంతోనేనే. అంటే మొఖమే కాదు, నా మళ్ళీ నా పక్కన ఉండగా నాకేమిటి తక్కువ. ఇంకా మాట్లాడితే దీంతో స్నానం కూడా చేస్తాను. ఊరుకోండి బాబు, పాకలు అయితే పర్వాలేదు కానీ ఇట్ట పెబ్లిక్ గా ఇట్ట సేర్తో ఎట్టగంట మరి. ఇట్టగా ఇట్టగా? నో నో నో, ఐఎమ్ గోయింగ్ టు స్టడీ మెడిసిన్. ఐ డోంట్ థింక్ ద గ్రాండ్ ఫాదర్ విల్ అగ్రీ విత్ యు. హి విల్, యు సీ. మార్నింగ్ గుడ్ రా, ఈవినింగ్ బ్యాడ్ లక్. ఎట్నో ఆ వైట్ అంటే పండుగ నో పూచర్స్ మై బిజీస్. మీ ఇద్దరు నాతో ఇంగ్లీష్ మాట్లాడు. అదే భాష అన్నయ్యా. ఇంగ్లీష్ అలాగే ఇలాగే తమ్ముడు. అవును, నువ్వేం చదువుతున్నా? అగ్రికల్చర్ బిఎస్సీ. అగ్రికల్చర్ అంటే? అంటే వ్యవసాయ శాస్త్రంలో బిఎస్సీ అన్నమాట. అంటే వ్యవసాయానికి కూడా ఇంగ్లీష్ చదువుకోవాలా? అవును చెల్లయ్య, నువ్వేం చదువుకున్నావు? ఏ యూసి? సరే కాని అన్నయ్య, నువ్వెంత వరకు చదువుకున్నావు? నేనా? చాలా వరకు చదివేస్తున్నాను. ఇంతట్లో మా అమ్మంది, నాన్న మన వంశానికి చదువు వచ్చిరాదురా, మా అన్నయ్యంది అంతే పండుగ. ఏబిసిడిఎఫ్ తాత పిలకల్ స్టెప్స్. అదేమిటి అన్నయ్య, నీ తెలివితేటలకు నువ్వు చదువుకుంటే ఎంతైనా బాగుండేది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఏమన్నయ్య, నేను చెప్తాను చదువుకో. బలేంటాడే, తమ్ముడి దగ్గర అన్నయ్య గారు చదువుకుంటారేంటి? అందులో స్టిగ్ ఎక్కువ, నామోషి కూడాను. అందుకే ఆ పక్క వీధిలో పంతులమ్మ గారు ఉన్నారు, ఆవిడ పేరేమిట తెలుసా? పర్వత రాజకుమారి. పర్వత రాజకుమారి చాలా మంచి ఆవిడ. ఎక్కడ ఉద్యోగం దొరక్క ఒకసారి స్కూల్ పెట్టుకున్నారు, నేను అక్కడే చదువుకుంటాను. వస్తున్నానమ్మా. అమ్మ పిలుసు, నేను పోస్తాను. ఎంత పిలిచినా వినిపించుకోవే. పొద్దు పొడిచిన దగ్గర నుంచి పొద్దు పొట్టేదాకా ఒకటే సింగారు. నీ గోడ రంగు నువ్వు మంట, అది నా ఇష్టం. ఏమన్నావే? ఏమిటే? ఏమిటది? ఏముంది? మీ ముద్దులు కూతురు ముత్తట్లు, ఇంట్లో ఒక్క పని ముట్టుకోదు. ఇంటిల్ని పాటు చేస్తూనే ఉన్నాగా, ఇంకా అదొక్కటి చేయకపోతే పనులాగిపోతాయా? అదే, అట్టాగే గారాబకి తల మీద తెక్కించుకోండి, ఆ తర్వాత తర్వాత తెలుస్తుంది. అమ్మాయి నన్ను మళ్ళీ వెనకటి రాజా ఏం చేస్తోందిరా? రాజా ఏమిటి తాతయ్య, ఇన్సల్ట్. రాజారావు బహదూర్ చేస్తా. వింటున్నావా నా తల్లి కబుర్లు? దాని కబుర్లకేం కానీ, షుగర్ ఫ్యాక్టరీలో కేన్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉందట, మన వాసు కోసం ప్రయత్నం చేస్తున్నాను. షుగర్ ఫ్యాక్టరీలోనా? అక్కడ వ్యవహారాలు అన్నీ చూసేది మన శివరామకృష్ణయ్యగా, వాళ్ళు చదివించింది మనమేరా,
నేను ఒకసారి కనపడమన్నానని చెప్పు. అసలు నా మనవడంటేనే ఉద్యోగం ఇవ్వాలనుకో, అయినా ఓ మాట చెబుదు. అలాగేనన్నా. ఏమిటి బాబా అలా కూర్చున్నావు? ఇంగ్లీష్ పుస్తకాలు కొనుక్కున్నట్టే మా అమ్మ డబ్బులు ఇవ్వలేదు. ప్రజలు కూడా తాగడం లేకపోతే ఊరుకుంది పిన్ని. డబ్బులు నేను ఇస్తాలే బాబు. అలాగే బాబి. నా పిల్లలకి ఇంకొకరి దగ్గర చేసే డబ్బు నీ కనుమే పట్టలేదు పట్టదు. అదే త్వరే పరువు మనవాడ. ఆ డబ్బులు నేనేస్తానా? నీకు ఎప్పుడైనా పరాయి వాళ్ళ దగ్గర దేహిని అడిగావో పీటు మీదకి తప్పేస్తా. అయ్యి బాబు, ఇలా పోటీలు పెట్టే తప్ప మా అమ్మ డబ్బులు ఎవరు పోయిందే. ఇలాగైనా నేను ఇంగ్లీష్ చదువు. మీ అందరికంటే అన్ని విషయాల్లో తను పెద్దవండ్రా. మీ అమ్మగారు ప్రేమగా చదివారంటే చదువులో కూడా గొప్ప అయిపోతుంది. పర్వత రాజకుమారి గారు ఏమిటది? ఏం లేదండి, ఈ పువ్వులు మీ పాదాల దగ్గర పెట్టి పూర్తి చేస్తాను. తక్కువ కదా? అలాగే అయితే తల్లో పెట్టమంటారా? మీరు ఎక్కడ పెట్టద్దు, కానీ ముందు అక్కడ కూర్చోండి. నేను రాసి ఇచ్చిన ఇంగ్లీష్ పుస్తకం తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి. కానీ నాకు సిగ్గేస్తుందండి. ఎందుకండి? అదేనండి, మీరు అప్పమానం అండి అండి అంటుంటే నాకేమంటారు? ఇది అదిగా ఉందండి. పర్వాలేదు. పర్వాలేదు అంటారేమిటండి? చదవేస్తే ఉన్నమది పోతుందంటారా? అవి అయిపోయింది నా బతుకు. ఎందుకండి? అదేనండి, మీరు ఇంగ్లీష్ పాఠాలు చెప్తుంటారా, ఆ పాఠాలు బదులు అప్పమానం మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి. ఇలా అయితే ఏమవుతుంది చెప్పండి నాకు? ఏమొస్తుందో ఎలా వస్తుందో అని నేను నేర్పుతా. అలాగేనండి. ఓహో, సరే మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకురండి. నా చేతులు చూడనా ఎంత బాగా పండాయో. చేతులు పండటమే కాదమ్మా, మీ బ్రతుకులు కూడా పండు వెన్నెలుగా ఉండాలని మా ఆశ. నీకోసం మన చీర నుంచి బంతిపూలు తెచ్చా. మా నాన్న చాలా మంచివారు. నీకు జిల్లా కలెక్టర్ పనిచేసే మొగుడు వచ్చినా వారి సంపాదన నీ శోకలకే సరిపోదు. చాలా పోతే మా నాన్న దగ్గర తీసుకుంటాను. చూస్తున్నావు కదమ్మా, అమ్మను వేమో మొత్తమండ. ఇది అన్నవా గోడ్లకేసే గుడ్డిల. నీకు ఏళ్ళు వచ్చాయి కానీ బుద్ధి రాలేదు. మగపిల్లలు ఏమైనా అంటారు, దానికి ఇలా కూడు మానేసి కూర్చుంటావా? పుట్టినప్పుడు మొదట ఆడ సంతానాన్ని ముద్దు చేశారు. మా బంగారు తల్లి అన్నారు, చందని బొమ్మ అన్నారు. ఇప్పుడు దరిద్రపు పెద్దమ్మ, ఇద్దరు మగవా. సాయంకాలం 6 గంటలకు సినిమాకి.
మేము అడిగిన 300కి ఎన్ని గోతాలు పట్టుకొచ్చారు, ఎన్ని పట్టుకుపోతారేవరా? 10 గోతాలుగా బాబు గారు. 300కు 10 గోతాలా బాబు గారు? మీ దగ్గర మేము కొనేవాళ్ళం. ఏదో మీరు ధర్మాత్ములు, మేము బెచ్చగాళ్ళం. మీరు ఇస్తుండారు, మేము పట్టుపోతున్నాం. సరే పట్టుకుపోండి. కానీ రా ఎవరాడే కృష్ణయ్య. ప్రసాద్ బాబు, దొంగతనంగా కళ్ళలో ధాన్యం అమ్మిస్తున్నారా? ఏ కృష్ణయ్య, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే మక్కెలు ఎరగదనమాట. పట్టుకోడరా. ప్రసాద్ ఏమిట్రా ఇది? ఎవరా మీరంత? కళ్ళలో ధాన్యం దొంగతనంగా కొంటారా? బాబాయ్, ఇది మా పొలం, మా ధాన్యం. మేము అమ్ముకుంటాం, ఆర్చుకుంటాం. నీకెందుకు? నోరు మొయ్! ఇక్కడ నీ పొలం, నా పొలం అంటూ ఎవరు రాచిపెట్టలా. నీ ఇళ్ళను నువ్వు పగల పెట్టుకుంటుంటే ఊళ్ళో వాళ్ళంతా చూస్తూ ఊరుకోర్రా. పాయింట్కి పోకపోతే ఏం చేస్తావే? పొమ్మంటుంటే ఇంకెప్పుడు ఇలాంటి వద్ద పనులు చేయదు. వెళ్ళా. చెట్టెంత కొడుకున్నాడు, కానీ అంత ముందు పట్టేట. భాస్కర్, నేనమ్మా. అవునండి, నేనెందుకు నమ్ముతాను? కట్టుకున్న పెళ్ళాం కంటే, కన్న బిడ్డల కంటే తమ్ముడే ఎక్కువైనప్పుడు ఇంకా మనం ఎందుకు రా ఇక్కడ? ఇవాళ పొలాన్ని నిన్ను పట్టాడు, రేపు ఇంట్లో దొరకడే మనందరం తీసుకొస్తాడు. నన్ను ఆపే ముందు నీకు పెళ్ళాం పిల్లలే కావో, మీ తమ్ముడే కావాలో తెలుసుకోండి. సరే, ఇప్పుడే కనుక్కుంటాను. ప్రసాదం కొట్టేవాడు ఎందుకు? ఎందుకో వాడిని అడిగాను. ఎందుకంటే మాత్రం పచ్చి కూతురు పట్టుకుంటే బాగుంటుందా? వదిన, తెలియకుండా మాట్లాడు. ఈ వయసుకు వీడు తప్పదాగి ఆ కళ్ళు కొట్టుదాన్ని అంటేసుకుని దొంగతనంగా కళ్ళలో ధాన్యం అమ్ముతాడు. వీడిని కొట్టాలా కొయ్యాలా? చూసారా చూసారా, మీ అడిగే మాట్లాడుతున్నాడు. తాను ఇంకేమైనా చేస్తుంటాడు? నేను తాగుతాను, కళ్ళు పోస్తుంటాను. అడగడానికి నువ్వేవరే? అప్పుడు కొట్టలేదు కానీ ఇట్లా మాట్లాడావంటే నరికి మాట్లాడతాను. నా కొడుకున్న దానికి అంత మొగడు అయ్యావరా నువ్వు? మా ఆస్తి మేము అమ్ముకుంటాం, ఆర్చుకుంటా. నీకెందుకు? ఈ ఆస్తి మీ ఒక్కళ్ళదే కాదు, ఉమ్మడి ఆస్తి. నాన్నగారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఉమ్మడి ఆస్తా? నేను కాపురానికి వచ్చినప్పుడు 50,000 తెచ్చాను. మీ ఆవిడే పట్టుకొచ్చింది. నా మొగుడు మట్టి విసిగి పొలాన్ని పండించి సంపాదిస్తే చచ్చుకొచ్చాము, ఉద్యోగం నిలబెట్టడానికి ఊడమడ పెంచాము. అందుకే ఇన్నేళ్ళు ఆస్తిలో ఒక దమ్మిడి కూడా అడగకుండా గడిపాను. పిల్ల జల్లా కలవాలి కదా అని అంతా మీకే వదిలేశాను. విన్నారా విన్నారా, మనం ఏదో తిరిగిపోతున్నామనేగా వీళ్ళు ఇంకొక క్షణం కూడా కలుస్తాను. వీలేదు, వెంటనే బాగా పనిచేయండి. సరే, అలాగే పనిచేయండి. నీకేం తెలియదు? ఏమిట్రా, అమ్మాయికి తెలియంది, నీకు తెలిసింది. ఇప్పుడే చెబుతున్నాను, నేను బ్రతికుండగా ఈ ఇంట్లో అడ్డగోడ కట్టడానికి వీల్లేదు, పొలంలో గట్టు పెట్టడానికి వీల్లేదు. ఇంతదాకా వచ్చిన తర్వాత కుదరదు నాన్నగారు, పిల్లలు అదుపాకంలో పెట్టడానికి వీల్లేటప్పుడు ఇంకా అన్నదమ్ములు ఏంటి ఐక్యమత్యం? అవును, బాగా పనిచేసింది. ఏమండి, ఒక్క మాట వింటారా? బావుగారు, నంగనాచి మంగమలని ఆ చెప్పేదే మీ ఆయనకి చెప్పుకో. భాస్కర్ నాన్నగారు, అన్నదమ్ములం మాత్రమైతే మీ మాట వినొచ్చు. ఇప్పుడు మాకు పెళ్ళాలు వచ్చారు, ఇలా కలిసి ఉండి రోజు పోట్లాడుకునే కంటే ఎవరి గంజి వాళ్ళు తాగుతూ వేరే బతకటం మంచిది. మాట్లాడేమండి, వాళ్ళకి లేని భయం మనకెందుకు? పంచమండి. పంచేయండి నాన్న. పంచుకుంటారా? పంచేసుకోండి. మధ్య మా కొత్తకం ఎందుకు? నేను బ్రతికుండగా ఈ ఇంటిని రెండు చేసే కంటే నన్నే రెండు ముక్కలుగా కోసేయండిరా. తాతయ్య, లోపలికి రా తాతయ్య. ఎక్కడికి రానమ్మా? కొడుకులు ఇంటిని, ఆస్తిని రెండు ముక్కలు చేసుకుని భాగాలు వేసుకున్నారే గాని నన్ను ఇంకా పంచుకోలేదమ్మా. అది కూడా తరగదు. తలయే కొడుకు, మొండో కొడుకు తేలాలి. తాతయ్య, వాళ్ళు నీ కొడుకులు తాతయ్య. ఆస్తులు ఐశ్వర్యాలే వాళ్ళకి కావాలి. పంచుకున్నారు, పోయారు.
నన్ను నీ కూతురు అంటావుగా. ఆడబిడ్డ కావాల్సింది తల్లిదండ్రి. నువ్వు నా ఇంటికి రా తాతయ్య. తాతయ్య నేను ఎక్కడుంటే అదే నీళ్ళు. రా తాతయ్య, రాకపోతే నా మీద. నీకున్న పాటి బుద్ధి జ్ఞానం కన్న కొడుకులకు లేక నిజంగా నువ్వు నా తల్లి వినమ్మా, నా బంగారు తల్లి. వరగాని కొడుకు పుట్టిన వరగానియే కాదు తండ్రి గుణముల చరచన్ చెరకుతుల వెన్న పుట్టిన చెరకున తీ పెళ్ళ చెరచు సిద్ధము సుమతి. ఇమ్ముగ చదవని నోరును, అమ్మ అని పిలిచి అన్నం అడగని నోరును, తమ్ముని పిలవని నోరును గుమ్మరి మన ద్రవ్యనట్టి ఉంటారు సుమతి. వెరీ గుడ్, ఎప్పుడు ఇలాగే చదువుకొని రావాలి. టైం కంటే గంట ఎందుకు కొట్టారు? ఏమండి, నేను పద్యం చదువుతానండి. అయితే చదవండి. ఏమండి, తమలమును చేయని నోరు, రమణులతను మునల మీద రాయని మేను, కమలములు లేని కొలను, హిమదాముడు లేని రాత్రి ఏనము సుమతి. వెరీ గుడ్. ఎందుకండి ఏడుపు? మరి వెరీ గుడ్ నిలిపోతారా అండి? ఆ పిల్లకాయ పద్యం చదివితే ఏమను, వాడికి ఏదో ఇచ్చారు. నేను పెద్దకాయ, నాకు కూడా ఏదన్నా. అబ్బో నీకు ఏమీ తెలియదు అనుకున్నానే. మళ్ళా మమ్మల్ని ఊరికే గుగ్గో పెట్టావేంటే? ఊరిస్తావా ఏంటే? పడ్డక్కరా చూసిందేమో. అసలు సంగతి అది కదా. మరి ఏంటో ఆ ప్రసాద్ బాబు ఇంకా రాలేదు కదా. అడుగు వచ్చాడు రా. మళ్ళీ ప్రసాద్ బాబు వచ్చాడే, చాయ సరుకు. ఇదిగి దిగోరాల్లురా, ఇదిగి దిగోరాల్లురాజోరైన గీత కల్లురా. వంతులు వంతులు వేసుకొని, వంతులు వంతులు తీసుకొని కుతి ra
ఉన్నదంతా ఖాళీ అయినా కదలి పోరురా కదలి పోరురా ఎవడు దీన్ని కనిపెట్టాడో ఎవడు దీన్ని కనిపెట్టాడో తస్సదీయ తిరుగులేదురా దిగి దిగో తీపి కల్లురా వేసుకోరా జోరైన గీత కల్లురా వంతులు వంతులు వేసుకొని ముంతలు ముంతలు తీసుకొని కుదిరా ఒక పట్టు పట్టండిరా దిగి దిగో తీపి కల్లురా వేసుకోరా జోరైన గీత కల్లురా వేసుకోరా జోరైన గీత కల్లురా వసంత ఈ దొంగచాటు వ్యవహారం ఎన్నాళ్ళు నువ్వు అని మనం వెళ్ళిపోదాం అమ్మ బాబాయ్ పెళ్లి కాకుండానే వెళ్ళా నీకు పెళ్లి కావాలంటే ముందు మీ అక్కకు ముగ్గురు దొరకాలి మీ అమ్మకి నాన్నకి నచ్చేవాడు ఈ జన్మలో దొరకదు మనం వెళ్ళిపోదాం ఇంకేమైనా ఉందా తెచ్చుకోవడమే లోకం ఏమనుకుంటుంది అప్పుడు నాలుగు రోజులు ఏదో అవుతారు ఆ తర్వాత అంతా మర్చిపోతారు ఏమంటావు నాకేదో భయంగా ఉంది బాబు భయం లేదు ఏం లేదు నేను రెడీగా ఉంటాను వచ్చేయి రాకపోయావో నీకు నాకు కట్ అంతే వద్దమ్మా నన్ను ఆపొద్దు నా కూతురు ఎవరితోనూ లేచిపోయిందంటే ఇంకా నేను బతకడం ఎందుకు ఇంకా నా పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయా ఈ అవమానాన్ని చూస్తూ మోస్తూ బతకడం కంటే చావడమే లేదు నన్ను చావని తల్లి నన్ను ఏమిటి దీనికి ఏమైనా పిచ్చా పిచ్చేరా నా పరువు ప్రతిష్టను మంట కలిపిన ఆ వసంతను దాన్ని లేవ తీసుకుపోయిన వాణ్ణి నరికి పూగులు వేస్తే కానీ నా పిచ్చి వసంతం చాలే పిల్లల్ని పెంచడం చేత కాదు నరికేసుకుంటామా ఈ కత్తి లైవ్ పోయి చంపు వాళ్ళనే కాదురా ముందు నన్ను చంపు ఈ ఇంటిని రెంటిగా చీల్చిన నీ వంటి బిడ్డల్ని కదా నన్ను చంపు లోకులనుకునే మాటలతో ఈ అవమానాలు భరించలేక కుళ్ళి కుళ్ళి చావక ముందే నన్ను చంపి తర్వాత ఇంటిలో పాత్రని చంపి ఆఖరికి నువ్వు చావా అయింది ఏదో అయిపోయింది భారత పెళ్లి విషయమైనా ఆలోచించండి నాకు అసిస్టెంట్ గా ఉండేవాడే సూర్యప్రకాశ్ రావు తెలుసుగా అతనికి ఈ మధ్యనే భార్య పోయింది పాప పిల్లలు లేరు వయసు పెద్దదేమో 30 ఏళ్ళు ఉంటాయి మన భారతికి కూడా 10 పైనే ఉంటాయి కదా అయితే ఆ సంబంధమే చూడండి నేనంతా విన్నానండి చెల్లెలు ఏదో తప్పు చేస్తే దానికి అక్కను శిక్షిస్తాను నాకు ఆ పట్టింపు ఏమీ లేదు మీకే అభ్యంతరం లేకపోతే భారతి నేను పెళ్లి చేసుకుంటాను ఏమండి వసంత సంగతి తెలుసు కూడా ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాడు పైగా కట్నం కూడా వద్దంటున్నాడు అంటే ఈ అబ్బాయికి ఏదో లోటు ఉంటుంది ఎక్కడ పిల్ల దొరక ఇక్కడికి వచ్చి ఉంటాడు అదేం కాదు ఇతనికి ఇంతకు ముందే పెళ్ళి దురదృష్టవశాత్తు మన ఈ మధ్యనే భార్య పోయింది అదే ఆ సంగతి నాయన నా కూతుర్ని రెండో పెళ్లి వాడికి ఇచ్చినట్టు వచ్చావా నాకెంత మంది పిల్లలున్నా ఇంకెంతమంది కన్నా నా కూతురు నాకేం బరువు కాదు మీరెవరైనా మూలిక్కర్లేదు నీకు పుణ్యం ఉంటుంది నా మాట విన్నా ఇతనికైనా 30 ఏళ్ళ కంటే లేవు చాలా మంచివాడు పైగా నాలాగే డాక్టర్ చేస్తున్నాడు ఆహా అయితే నీ కూతురు ఇచ్చి చేసుకోపోయావు ఇంకేమి వినక్క వెళ్ళొస్తాను సెలవు కాదు ఈవేళ బడిచలు పంతులం గారికి ఒంట్లో పోలేదట ఏమిటి ఒంట్లో పోలేదా అంత అవుపాటు గట్టిపడింది పంతులం గారు ఒంట్లో పోలేదా పర్వత రాజకుమారి గారి అదేంటి కింద కూర్చున్నారు పైన కూర్చోండి పర్వాలేదండి ఏమండి మీకు ఒంట్లో ఎలా ఉంది రాయిలా ఉండేవారు మీకేంటండి జబ్బు గుళ్ళంతా ఏదో ఇదిగా ఉందండి అలా అండి నిప్పులు అండి పట్నా అండి వద్దండి పోనీ కాళ్ళు పడతానండి వద్దండి పోనీ చేతులు అండి వద్దండి పోనీ మేడ వద్దంటుంటే అదేనండి ఏది పడతాను సరే వద్దంటారు చిన్నప్పుడు మా మాతారికి ఒళ్ళొప్పు లేకపోయినా సరే ఒళ్ళంతా హోమైడెడ్ పట్టేసి ఉండండి ఏమిటో నవ్వుతున్నారు ఏం లేదు పాటలు చదువుకొచ్చారా వచ్చాను కదండి ఏది అప్ప చెప్పండి అమ్మమ్మ మీ కొంట్లో బాగున్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదండి పర్వాలేదు మీరు పాఠం చదివితేనే
నా ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి. అలాగండి, అయితే ఉండండి చెప్తాను. ఐ లవ్ యు అంటే నేను నిన్ను ప్రేమించాను. నేను నిన్ను ప్రేమించాను. తర్వాత చెప్పండి. యూ లవ్ మీ. యూ లవ్ మీ అంటే నువ్వు నన్ను ప్రేమించావు. తర్వాత ఇఫ్ యూ లవ్ మీ గాడ్ లవ్స్ యు అంటే మీరు నన్ను ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఏమండి అత్తమారు ఇలాంటి పాఠాలు చెప్పండి, నాకు తప్పులు వచ్చేస్తున్నాయి. ఇవ్వనమ్మా 4 రోజులు పాల డబ్బులు. అమ్మా ఎక్కడ తెచ్చావే? మా ప్రసాద్ వచ్చాడు, నువ్వు వెళ్ళు తర్వాత వచ్చేవో. ఇందా ఇప్పుడు వాడి డబ్బులు చూసాడంటే లాక్కు పెట్టి ఆరోపణలో పోస్తాడు. వాడితో నీ సరసాలు ఏమిటి? మన పాలవాడు అన్నయ్యా. ఈవేళ పాలవాడంటాం, రేపు తలం రాలకు వచ్చేవాడంటాం. ఒరే అన్నయ్య, తోడు పుట్టిన చెల్లెల్ని అన్యాయంగా అంటున్నావు. నీ నోట్లో పురుగులు పడతాయా? నా చెల్లెల్ని నేను కొట్టుకుంటాను, కోసుకుంటాను, అదెందుకు అర్థం రావాలి? కొట్టరా, కొట్టు. నువ్వు ప్రసాదం కొట్టు. నిన్ను వాళ్ళ నాన్న కొడతాడు, నీ నాన్న వాళ్ళ నాన్నను కొడతాడు. ఈ విధంగా ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకునే తనుక్కునే చచ్చిపోదురు కదా. వద్దులేమ్మా, మేము చేతులు ముట్టు కూర్చుంటాం. నాన్న నువ్వు దెబ్బలు తిని కాపులు కదుకుంటూ ఉండండి. నా మూలాన్నే కానీ నీకు కష్టం. నేను నష్ట చదువుకురాలి పిన్ని. నా నీడ పడ్డ చోటల్లో కష్టాలే. మీరైనా నాకు ఇంత విషయం వచ్చి పుణ్యం కట్టుకోండి. అమ్మా భారతి, ఏడవుతుందమ్మా. నేను నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా. ఏమిటిది? గుళ్ళో పెళ్లి చేసుకొచ్చా, మమ్మల్ని దీవించాలి. ఏమిటేమిటి ఈ మధ్యలో దానికి ఆ గట్టిన వాటితో పెళ్ళా? అమ్మా ఎవరే నీకు అమ్మా, దొంగతనంగా పెళ్లి చేసిందా మీ పిల్లమ్మా? ఆ చిప్పులు అంతా గిక్కపండి. నాన్న నాతో మాట్లాడద్దు, నీ ముఖం నాకు చూపించండి. దానని ఏ లాభం అండి? ఈ పెళ్లి జరిపిందే మీ మాటలు, దాని చుట్టుపక్కల ఆపండి. అమ్మా ఇందులో పిల్లి తప్పేం లేదమ్మా. ఆహా, ఆవిడ మంతయం లేకుండానే ఇతడి ఊరు వచ్చాడా? ఈ పని జరిగిందా? ఏది ఆమె చెప్పను, తన కూతురు మీద కొడుకు మీద ప్రమాణం చేస్తానికి ఏం తెలియదని చెప్పను. అక్క ఈ పెళ్లి నేనే చేశాను. భారతి బాధ చూడలేక ఈ పిల్ల బ్రతుకు కూడా వసంత బ్రతుకులా బజార్ పాలు కాకూడదని నేనే చేశాను. నువ్వెవరితో చేయడానికి తన బొమ్మ కట్టారనుకున్నావా? అమ్మాయి చెట్టంత మనిషిని ఈ ఇంటికి పెద్ద తలకాయని నాతో లేదా చెప్పావా? రాజయ్య గారి మనవరాలకి దిక్కు ముక్కు లేనట్టు గుళ్ళో దొంగ పెళ్లి చేయిస్తావు. ఇంట్లో అంతా ఆడబెత్త అయిపోయిందిరా. రై, నీ భార్య లేని కొంపలోంచి వచ్చిందిరా. ఏదో విధంగా పని సాధించడం తప్ప ఈ ఇంటి మర్యాద పరువు ప్రతిష్ట ఆవిడికేం తెలుస్తాయి? అంతేరా, కుక్కను తీసుకొచ్చి అందాలు వెక్కిస్తే కూర్చుని కొరుకుతుంది కానీ కుదురుగా కూర్చుంటుంది. నాన్నగారు మంచిని మనసుని అర్థం చేసుకుని పంపలో ఉండటం నాటేశం. నాకు కన్న కొడుకు కన్న ఇన్న పరువే ముఖ్యం. ఏది పరువో ఏది కాదో అర్థం చేసుకునే స్థితిలో మీరు లేదు. మళ్ళా భారతి పద పద వచ్చు రాజేశ్వరి పదం పదం. పని అయిపోయింది బాబు. పాలు పొంగిస్తున్నాను, వంట కూడా త్వరగానే చేసేస్తాను. అందరినీ భోజనానికి ఇక్కడే ఉండమని చెప్పండి. నాన్న నేను వెళ్ళి తాతయ్య తీసుకురానా? మీ తాతయ్య పట్టుదల నీకు తెలియదమ్మ, ఇప్పుడప్పుడే రారు. పద అంజయ్య
అందరూ ఇక్కడే భోంచేసి వెళ్ళండి. అట్లాగే బాబు. ఇదేమిటి సుధా? ప్రేమరథం. ఏమండి సూక్ష్మంలో మోక్షం, షార్ట్ కట్. మీకు కూడా ప్రేమధంస్థలు ఏమన్నా ఉన్నాయనుకోండి, నా చెవిలో వేశారే అనుకోండి, అప్పుడు మీ మనసు ఇప్పి నాకు ఇచ్చేస్తారా? ఊరికే ఇచ్చేస్తారు. ఏమిటండి, మీ మనసు నా మనసు కలిపేసి మూడు పేటలు తినవేసి మూడు ముళ్ళు వేసేసి ఏదో చేసేస్తారండి. నాకు ఏ సమస్య లేదు సుధా, నువ్వు లేకపోతే నా మనసు బోసిపోతుంది. ఇంకా నయండి, మీకు బోసైనా పోతుంది, నాకు మతే పోతుంది. ఇంకా మాట్లాడితే నా జీవితం మీద ఆదే పోతుంది. ఎన్నాళ్ళు పట్టింది కుమారి? అది కుమారి ఏమిటో కంగారు, శోభను పెళ్లి కూతురు. అది కాదండి, నాకేదో భయం భయంగా ఉంది. ఏదో భయం? మా బాబాయ్ ఎక్కడ పెడుతుంది? మా బాబాయ్ రాగాలి లేదు. మామయ్య గారు అని కాలు పెట్టుకో. మా పిన్ వస్తుంది. అత్తయ్య గారు అని కాలు పెట్టుకో. అప్పుడు లేదు, మా పిన్నే మా బాబాయ్ని ఎలా వెళ్ళ సర్దేస్తుంది. అది కాదండి, మీ వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, నేనేమో. నువ్వు మాత్రం వాళ్ళందరిలోకి గొప్పవాడైనా? ఈ హస్బెండ్ గారికి నువ్వు వైఫ్ గారిని, నీలాంటి వైఫ్ గారికి హస్బెండ్ గారిని. నువ్వేం ఫీల్ అవ్వక నన్ను ఫాలో అయిపో, లేకపోతే వాళ్ళందరూ ఎదురుకుంటారు, నేను ఫూల్ అయిపోతాను. బాబాయ్ పిన్ని, బాబాయ్ బాబాయ్ కాదు. మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, మీ దీవెనల కోసం వచ్చాం. మమ్మల్ని దీవించే వాళ్ళు ఎవరు నచ్చు బాబాయ్, మీరు తప్ప. మా దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి బాబు. బాబాయ్ నీకు కోడలు నచ్చిందా? నాకు నచ్చడం ఏమిట్రా, నీకు నచ్చింది పెళ్లి చేసుకున్నావు. శుభం. అమ్మాయికి లక్షణంగా ఉంది. నీ పేరేమిటమ్మా? పిన్ని అది చెప్పకూడదు, నా పిల్లం పేరు నేర్చుకోవాలి. దాని పేరు రాకు. అదే పేరు బాబు? నా చికాకు లాంటిది కాదు. నేను స్కూల్లో చేరినప్పుడు ఆవిడ్ని పర్వత రాజకుమార్ గారు అని పిలిచేవాడిని. తర్వాత ప్రేమలో పడ్డ తర్వాత రాజకుమారి అని పిలిచాను. అందరూ ఈ మధ్యన టైం లేదు కదా నాకు, అందుకోసమని అని ముద్దుగా పిలుస్తున్నాను. పెళ్లి చేసుకోగానే సరిగాదు, ఇక మీదట కోడలతో పాటు నువ్వు కూడా కష్టపడాలి. అలాగే బాబాయ్. అదేమిటది? కృషితో నాస్తి దుర్భిక్ష ఉన్నారు. ఎవరు? బిగ్ బిగ్స్, పెద్ద పెద్దలు. అలాగే ట్రైల్స్ వేస్తున్నావు. ఏమంటావు ఊరుకోండి. బాబాయ్ నువ్వు చదువుకున్న పిన్ని పెళ్లి చేస్తున్నావు, కానీ ట్రైల్స్ మాత్రం లేవు, సరిగ్గా వెళ్ళి. నువ్వు ట్రైల్స్ ఏమిటండి? నీకు తెలియదే, మా బాబాయ్ తెలుసు. బాబాయ్ నీకంటే నేను గొప్పవాడిని. ఏమంటావు? కొడుకులు గొప్పవాళ్ళు కావాలనే కదరా తండ్రుల ఆశ. బాబాయ్ ఇలాంటి మాటలు చెప్పి తప్పించుకుని ఎస్కేప్ అయిపోతున్నావు కదా. ఏమండి అయ్యగారిని పట్టుకుని ఎందుకంటే అలా మాట్లాడతాను? అయ్యగారు ఏమిటి? మా అయ్యగారు. బాబాయ్ చదువుకున్న పిన్ని పెళ్లి చేసుకుని మూడ కూర్చోబెట్టావు. నేను చూడు, ఉద్యోగం చేస్తున్న పంతులమ్మను పెళ్లి చేసుకుని అదే ఉద్యోగం చేయిస్తూ అదే స్కూల్లో బొంటరోతుగా పనిచేస్తున్నాను. ఎవరు గొప్ప చెప్పు? నేనే గొప్ప. మారుతున్న కాలంతో పాటు మనము మారగలిగితే సుఖము సంతోషము దక్కుతాయిరా సుధా. మీరిద్దరూ హాయిగా బ్రతకాలి. అబ్బా ఎంత మాట్లాడు బాబాయ్, నీ ఆశీర్వాదం ఉంటే మేము ఎప్పుడూ సుఖంగా ఉంటాం. వెళ్ళొస్తా. సుధా శుభమాని పెళ్లి చేసుకుని వచ్చావు. అమ్మాయి నత్తగారి ఇంట్లో ముచ్చటగా మూడు రోజులు నిలుచుకుండేనా? మీరిద్దరు ఇక్కడే ఉండండి బాబు. విన్నావా పరాక, మా పిన్ని బాబాయ్ దేవతలను చెప్పలేదు. మీకు ఆ మాత్రం ప్రేమ ఉంటే చాలు బాబాయ్. మీలాంటి దేవతల దగ్గర మూడు రోజులు అక్కర్లేదు బాబాయ్, మూడు నిమిషాలన్నా చాలు. ఏం లేదు, మా పరాక పెట్టిన వసారా స్కూల్కి ఐదో ఏడు నిండింది, ఆ పండుగ చేసి మళ్ళీ వచ్చాం. అయితే ఉండండి బాబు. మీ అందరి ఆదరం వల్ల, ఆశీస్సుల వల్ల ఈనాడు ఈ పాఠశాల ఐదవ జన్మదినోత్సవం జరుపుకుంటుంది. అందరికీ కృతజ్ఞతలు. ఈ శుభ సమయమున ఈ పాఠశాల విద్యార్థులు విద్యార్థినులు సందేశపూరితమైన ఒక చక్కని పాటను మీకు వినిపిస్తారు. ముత్తాతలు ముత్తాతలు
ముత్తాతలు తాతలు తాగిన నేతులు ఆ నేతులు తాగిన మూతులు ఆ నేతులు మనకొద్దురా ఆ మూతులు మనకొద్దురా శ్రీమంతుల కోసే వద్దురా మనకొద్దురా కులాలు మతాలు వంశం సర్వం మనిషే కల్పించాడురా చిన్నవాడిని పెద్దవాడు పట్టుపట్టి తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఎవడో వేసిన ఎత్తే మన కులం వాడెవడో వేసిన ఎత్తే మన మతం కులాలు మతాలు వద్దురా మనకొద్దురా ఈ గుళ్ళు బ్రతుకులే వద్దురా మనకొద్దురా ఆ కులాలు మతాలు వద్దురా మనకొద్దురా ఈ గుళ్ళు బ్రతుకులే వద్దురా మనకొద్దురా రామ్ 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 మనిషి మారే కాలంలో ఓ మారని మనిషి విద్యా వినయం చదువు సంధ్యా జీవితానికే ఆయువు పట్టు తాతలు ఇచ్చిన ఆస్తులు పెంచుకున్న అంతస్తులు ఏనాటికైనా నిన్ను ముంచుతాయిరా ఆడంబరాలు మనకొద్దురా అనుబంధాలే కావాలిరా ఆడంబరాలు మనకొద్దురా అనుబంధాలే కావాలిరా ముత్తాతలు తాతలు తాగిన నేతులు ఆ నేతులు తాగిన మూతులు ఆ నేతులు మనకొద్దురా ఆ మూతులు మనకొద్దురా శ్రీమంతుల పోసే వద్దురా మనకొద్దురా 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 ఏమిటా నువ్వు చేసే పని నువ్వేమిటో నీ వంశం ఏమిటో ఆలోచించావా దిక్కు మొక్కు లేనట్టు ఆ కులం గొప్ప లేదని గుళ్ళ పెళ్లి చేసుకుంటా నాన్న వంశం వంశం అని మా బతుకులు తీరుకు తీసుకొచ్చు ఎంతసేపు ఆస్తులు వంశమనే కానీ ఒక్కరోజైనా మా తుదుల గురించి ఆలోచించావా ఆ భారతకు వయసు వచ్చిందనో పెళ్లి చేయాలనో మీకు తెలియకపోగా పెళ్లి చేసి బాబాయి పిన్ని పుణ్యం కట్టుకుంటే వాళ్ళని కూడా దూరం చేసుకున్నారు మీకేం కావాలన్న మీ వంశం మీ తాతలు మీ ముత్తాతలు వాళ్ళు తాగిన నేతలు అందుకని బాబాయ్ మీ అందరి సంగతి తెలుసుకుని ఆ కుటుంబం నుంచి బయటపడి హాయిగా జీవిస్తున్నాడు ఆయన జీవితమే నాకు ఆదర్శం ఆయనలాగానే బతుకుతాను సరే మీ ఇష్టం వచ్చిన కారణం ఎన్నాళ్ళకి మన ఊరికి ఈ అభివృద్ధి కేంద్రం వచ్చిందంటే అంతా నీ ప్రయత్నమే రాలుడా అది మన ఊరికి ఎప్పుడో రావాల్సింది బావా ఇప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి నువ్వన్నమాట నిజమేరా వస్తున్నా తల్లి తాతయ్య నాన్నగారు నీళ్లు చూడే ఇంజిన్ ఇక్కడ పెట్టించారు ఇట్ట స్విచ్ నొక్కితే చాలు పాతాల లోకలిసైనా సరే నీళ్లు పైకి వచ్చేస్తాయి రాఘవ రామయ్య నాన్న కలిసి ట్రాక్టర్ కొన్నారు చేను దున్నేస్తుంది విత్తనం వేసేస్తుంది కోతలు కోసేస్తుంది కుప్పలు కూడా నుర్చేస్తుంది తాతయ్య
వేణీళ్ళతో శుద్ధి చేసిన విత్తనంతో వేసిన చెరుకు తోడు తాతయ్య చూడు ఎంతేపుగా పెరిగిందో. కన్నుడు పండుగగా ఉందమ్మ. బావా ఏమైంది బావా, ఎద్దు పడిపోయింది? పడిపోక ఏం చేస్తుందిరా, ససైన మేతుంటేగా ఎడ్లు మేసే గడ్డి అమ్ముకు తినాల్సి వచ్చి పాలమ్ముకుని బతకాల్సి వచ్చి. ఒరే బా మధ్య కాస్త పట్టరా, ఆసుపత్రికి తీసుకెళ్దాం. బావా మల్లయ్య మావ జగన్నాథం బావ మన ఇంటికాడ ఉన్నారు, నిన్ను అర్జెంటుగా రమ్మన్నారు. తమ్ముడు నువ్వు వెళ్ళి పని చూసుకో అన్నయ్య, ఈ కొత్త ఇంజెక్షన్ కూడా ఇచ్చానుగా చూద్దాం. రాజయ్య మామ, మన వెంకట్రావు అక్కడక్కడ తెచ్చిన బాకీలన్నీ తీర్చి ఒకే చోట బాకీ ఉంచడం మంచిదని అన్నాడు. మెత్తపురం తాకి పెట్టుకుని 15,000 ఇస్తున్నా, కాగితం చదవమంటావా? ఏంటి బాధగా ఉందా? బంగారం కుంపట్లో పెట్టి కాల్చిన సుత్తితో ముత్తినా బాధపడుతుంది, గురువింజ గింజతో సమానం చేసి తూచినప్పుడు ఏడుస్తుంది. నేను అంటే నోటి మాటతో లక్షలు తెచ్చిచ్చిన వాళ్ళం, ఈవేళ పత్రాలు కావాల్సి వచ్చింది. ఏదో మామూలుగా రాయించావు కానీ ఇంత బాధపడతావు అనుకోలేదు. ఇది ఈ మాట కంటే ముఖ్యమా వెంకట్రావు? ఇదిగో తీసుకో. జగన్నాథం బావ, ఈ డబ్బంతా నువ్వే తీసుకుని ఆ మల్లయ్యకి ఇస్తే నోటు కూడా చెల్లు రాయించేసి. కలిసి రాన్నాడు వ్యవసాయం చేస్తే అంతేరా. అరే జగన్నాథం చూడరా వాడికి కర్మ, సరిగ్గా దుక్కుల దుండు ఎత్తు చచ్చిపోయింది. జగన్నాథం ఈ దఫాకి నీ బాకీలో సగం చెల్లు కట్టుకుని మిగతాది వాడికి ఎవరా, ఎద్దును కొనుక్కుంటాడు లేకపోతే వ్యవసాయమే కుంటుపడుతుంది. అట్టాగే మామ, ఇదిగో బావా 1,000 చాలా, మరో 500 కూడా దగ్గరుంచుకో, ఎందుకైనా మంచిది. ఎల్లుగా లేదు సంతకెళ్తున్నాను బావా, నువ్వు కూడా ఉత్తేజకం ఉంటే తోడుగా పోదాం. ₹650 సంతబేరానికి వచ్చిందని మీరు మరీ తగ్గించి అడగబోకండి. ఇదిగో మధ్యలో నేను ఒక మాట చెప్తాను, మీరిద్దరే ఇక మాట్లాడకూడదు. ఆఖరి బేరం 800. సరే ఇవ్వండి. లెక్కెట్టుకోండి. పొద్దు ఏటవాలిపోయింది, మన ప్రయాణం సంగతి ఏమిటి బావా? ఈ ఊళ్ళో మనకు తెలిసిన లాడ్జీలు చాలా ఉన్నాయి బావా. మన సంగతి సరేరా, ఎద్దు సంగతి ఏమిటా అని ఆ ఏర్పాట్లనే నేను చేస్తా. కానీ పక్కన అమ్యూజ్మెంట్ పార్క్ లో మంచి రికార్డ్ డ్యాన్స్ జరుగుతుంది, రాబావ పోదాం. చచ్చా అట్లాంటివి మనకెందుకు, వెళ్ళి పడుకో. ఎద్దు ముట్టుకోసిన పక్కి వాడివి, ఇంత మళ్ళా రాబోతావా ఇక్కడ చూడబోతావా? రాబావా వద్దరా రమ్మంటుంటే చెప్పేది నీ కాదు.
ఊరికే కాదురా అప్పుగా ఇవ్వరా, మాట మీద నమ్మకం లేకపోతే నోటు రాయించుకో. ఇంత గొప్ప వంశంలో పుట్టినోన్ని నాకు కూడా డబ్బు లేకపోతే ఒక్క చుక్క కూడా పోయట్లేదు. అది నీ కర్మ, చీ దరిద్రుడా. ఒరే బామ్మర్ది, ఆ యదవని 10 రూపాయలు అడిగితే పారిపోయాడురా, 5 రూపాయలు నీ పుణ్యం అంటూ ఈ ఒక్క పూట అన్నీ మర్చిపోతాను. నువ్వన్నీ మర్చిపోతావు, సరే ఇంట్లో వాళ్ళు కుమిలి కుమిలి చస్తున్నారు. పోరా బోడి. ఒరేయ్, నువ్వు పేదోడివి, ఇప్పుడు నేను పేదోడిని, పేదోడిని పేదోడే ఆదుకోవాలరా. 1 రూపాయి ఉంటివరా దొరా, ఊరికే వద్దురా, అప్పుగా ఇవ్వు 1 రూపాయి. 1 ముంతకొస్తే చాలురా. నీకున్న బుద్ధి ఆ కలిగిన వాళ్ళకి లేదురా, ఉండదురా. మేము దిగజారిపోయాం, దిగజారిపోయాం. ఏ మళ్ళీ పిలుస్తుంటే రావేమే. కొడుకు పోయగాలింది తండ్రికి పోస్తే తప్ప, పిన తండ్రికి పోస్తే మాత్రం తప్పేంటే? నాకు మొత్త పట్రా తమ్ముడు. నువ్వు ఇక్కడికి వచ్చావా? ఏ అన్న తాగాలేని తమ్ముడు దాంతే తప్ప? తమ్ముడు తమ్ముడు, నేను ఎందుకు తాగుతున్నానో నీకు తెలియదురా. నేను నీకోసం తాగుదామనే వచ్చానన్నయ్య. వద్దురా, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళక్కర్లేదన్నయ్య, ఇద్దరం రాజయ్య గారి పెట్టలేక కలిసి బ్రతకలేకపోయినా కనీసం కలిసైనా తాగుదాం. భాస్కర్, నీకు పుణ్యం ఉంటుందిరా, నన్ను ఇట్లా వదిలేకపోరా. అన్నదమ్ముల వైపు పుట్టింది వదులుకుపోవటానికి కాదన్నయ్యా. తమ్ముడు, నా బాధ నీకు తెలియదురా. ఇది నా కర్మరా, నా కర్మ. కర్మ కర్మ అంటావే కానీ అసలు ఏం జరిగిందో ఎవరికి చెప్ప. మమ్మల్ని అందరూ ఎందుకు ఏడిపిస్తాం? తమ్ముడు పదన్నయ్యా, ఇంటికి పదం. వద్దురా తమ్ముడు. అన్నయ్య వద్దు, వేసవారయ్యా. నాకు కోపం వచ్చిందంటే నేను రాక్షసుని అయిపోతాను. నేను ఇంటికి తీసుకెళ్లకుండా నేను ఒంటిగా వెళ్ళను. లే తమ్ముడు, చూడమయ్యా, నీతో పాటు రక్తం పంచుకుని పుట్టిన వాడిని, నీ కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన వాడిని, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పండి తమ్ముడు, వసంత చెప్పండియా, వసంత కేవలం చెప్పు. బజారు పాలయ్యిందిరా తమ్ముడు, దాన్ని బజారు బ్రతకయింది. సంతకెళ్ళినప్పుడు నా గదికే వచ్చిందిరా తమ్ముడు, నన్ను చూసి నాన్నకే ఎగబెట్టి పారిపోయింది. దాని బ్రతుకు నాశనమైపోయిందిరా అన్నయ్య. పసిబిడ్డ కాలు జారింది, బురదలో పడింది, తీసుకొచ్చి బాగు చేసుకోవాలి కానీ ఎందుకు వదిలేసి వచ్చావన్నయ్య? తీసుకొచ్చి
లోకానికి ఏమని చెప్పుకునేది? తప్పు చేయటం తప్పు కాదన్నయ్య, తిద్దుకోలేకపోవటమే పెద్ద తప్పు. ఆ తిద్దుకునే అవకాశం మన బిడ్డకు మనమివ్వకపోతే ఇంకెవరిస్తారన్నయ్య? మన బిడ్డ ఎక్కడున్నా సరే తీసుకొద్దాం. దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నన్ను బతకని కాకుండా వచ్చి చంపేస్తుంది. నా మిగతా పిల్లలు కూడా బతుకులేకుండా పోతున్నప్పుడు. అన్నయ్య, నువ్వింత తిరిగివాడు అయితే వసంత నా ఇంట్లో పెట్టుకుంటాను. నాకు ఇద్దరు కూతుళ్ళు అనుకుంటాను. ఎక్కడుందో చెప్పు, తీసుకుందాం పద. ప్యాసింజర్ వచ్చాడే. రేట్ ఎంత ముందే చెప్పాయా? మామూలుగా ఇక్కడ వచ్చి బేరాలేంటయ్యా, చెప్తా కదా. ఒక మాట ఏంటి? నాకు పుణ్యం ఉంటుంది, నాకు నదులేయి, నా వల్ల కాదు. కాదు, ఇది అన్నామంటే పళ్ళు లేదంటాను. ఇన్నాళ్ళు చేసి చేసి ఇప్పుడు పతితో అయిపోదాం అనుకుంటున్నావా? అది కాదు నాకు. ఏది కాదే, ఇంటికి అద్దె కట్టాలి, ఆడాగేలా చేసిన అప్పులు తీర్చాలి. ఎవడ కట్టాడు నీ అమ్మా? ఆ ఏడు ముఖానికి పౌడర్ ఎవడ కొట్టి రెడీగా ఉండ. ఇవ్వండి బాబు, మీకు తెలియదే ఉంది. ఇవ్వండి ఎల్లు. వసంత అనే అమ్మాయి ఉందా? ఈ ఊళ్ళో ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరు బాబు. అయ్యో 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 అయ్యో, ఎవరో ఏమో దిక్కులేని చావు తెచ్చింది. వసంత వసంత వసంత. ఎవరు బాబు? మా అమ్మాయేనండి. అయ్యో పాప, తమ్ముడు మన ఆశలు పాచాలు ఒక్క క్షణంలో బూడిదైపోయాయి. ఇక వెళదాం పదన్నయ్య. వైద్యుడు నన్ను ఏం చేసిపోయావు దేవుడు? ఈ పిల్లలు తప్పించేది ఎట్ట పెళ్లి చేసే దేవుడు? మామగారు ఎక్కడికి వెళ్తారు? మనసు బాబుకు ఎటో వెళ్ళి ఉంటారు, నా రోజులు తిరిగి వస్తారు. రాకపోతే మీ మర్ది గారు వెళ్ళి వెతికి తీసుకొస్తా. ఒక భుజం విరిగిపోయింది. మావయ్య, ఎంత పని జరిగిపోయింది? పోతే పోయాడు. మా బాకీల సంగతి ఏమైనా చెప్పిపోయాడా? మీ బాకీలు ఎక్కడికి పో, ఇది రాజయ్య వంశం రా. ప్రాణం పోయినా మానం పోనీదు. బాబాయ్, వెంకట్రావు చేసిన అప్పులు ఎన్ని అనుకున్నావి? ఎన్నున్నా సరే మా అన్నయ్య చేసిన అప్పులు నేను తీరుస్తాను. అయినా భాస్కర్, ఏ పర్వాలేదు నాన్న, నేను తీరుస్తాను. జగన్నాథం బాబు, బాధ్యుల పరిష్కారానికి రేపు మాపకు కూర్చుందాం. వెళ్ళండి. లేదయ్యా,
లేండి, ఇంకా ఇక్కడ ఎందుకు? ఆ ఇంటికి పోదాం. నాయన భాస్కరం, ఎప్పుడూ ఊరు పుట్టినప్పుడు కట్టిన ఇల్లు రాయింది. ముత్తాతలు, తాతలు, తండ్రులు అందరూ ఇక్కడే పుట్టారు, ఇక్కడే కిట్టారు. నేను ఊరుకోకయ్య, పదవని తాతయ్య. నా తాతయ్య వెళ్ళిపోదాం. తాతయ్య లే, తాతయ్య నేను చెప్తున్నాను లేవే. లే తాతయ్య. నాన్నగారు, ఇంత జరిగినా ఇంకా మీ చేతస్థం మీదే. అసలు ఇంట్లో మనకేం మిగిలింది? ఇది మనకేం అరగబెట్టింది? ఎవరు సుఖపడ్డాం? ఎన్నాళ్ళు పాత పాత అని పాకులాట్టమే తప్ప వాస్తవం గమనించని. ప్రతి కొత్తది పాత కాక తప్పదు, ప్రతి పాతది నశించక తప్పదు. లేండి నాన్నగారు. సత్యకాలపు మనుషులు మావ. పుట్టిన గడ్డ మీదే చావాలనుకున్నాడు, అట్టాగే చచ్చిపోయాడు. ఆ తరమే అంతరా. తండ్రి దేశాలు బాగేసి ఇంటికి పెద్ద బిడ్డమయ్యుండి తోడ పుట్టిన వాళ్ళను, కన్న తల్లిని ఏం చెయ్యాలన్న ఆలోచన లేదు. కానీ ఆస్తిలో వాటా కావాల్సి వచ్చింది. మీ పిన్ని బాబాయ్ దేవతలు కాబట్టి సరిపోయిందిరా. లేకపోతే నార్మయ్య ఏదో మాట వరుసలు చెప్తామని వచ్చా, కానీ వాళ్ళని గురించి నీ బోడి పొగడ్తలు వినడానికి రాలేదు. నాయన ప్రసాద్, నీ బోడి సలహా ఎవరు అడగలేదు. ఏమిటమ్మా ఇది? వీడు చూడు బాబు, అవసరాలు పక్కనకు రాడు, కానీ ఆస్తిలో వాటా కావాలి. అందులో తప్పేముంది పెద్దమ్మా? ఎప్పుడైనా ఎవరి వాటా వాళ్ళు పంచుకోవాల్సిందే కదా. బేష్రా తమ్ముడు, మూతి మీద మేసరున్న మగాళ్ళ మాట్లాడేవరా? కరెక్ట్ రా అన్నయ్య. మా నాన్నగారు మీ నాన్నగారిని వెతుక్కు రావడానికి వెళ్ళారు. రాగానే నీ బాధ నువ్వు పంచుకుందు. కానీ ముందు మీ అమ్మని పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి. ఏమన్నా ఉన్నమాటే అన్నా, ఆస్తి మీద హక్కులే కాదు రా పెద్దన్నా, బాధ్యతలు కూడా ఉంటాయి. మూతి మీద మేసం ఉన్నవాడు వచ్చి ఆస్తితో పాటు బాధ్యతలు కూడా పంచుకోవాలి. ఊరుకో. ఎందుకమ్మా ఎందుకు ఊరుకోవాలి? రెండు సంవత్సరాల భారం నాన్నగారు ఒక్కరే ఎలా భరిస్తారమ్మా? బాసు పెద్ద చిన్న లేకుండా ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకు తెలియదు, నువ్వు ఊరుకోమ్మా. పోరా, తిట్టుకో. పదనే పదం కదా. చీపోమని తరుగుతుంటే తూరుపట్టు వేలాడడానికి సిక్కు లేదు. ఎంత పనిచేసేవారు? నీకు తెలియదులే అమ్మా, బరువు బాధ్యతలు నెత్తిన పడితేనే కానీ బాగోగులు తెలిసావు. ఎంత వెతికినా అన్నది దాడు తెలియదు. పుట్టిన పిల్లలు ఏది? ఏమిటి నేను మనా, ఏం జరిగింది? ఎందుకు ఏడుపు చెప్పలేదు మనా? ఏం చెప్పమంటారండి, తరాలు మారుతున్నట్టే పిల్లల మనస్తత్వాలు కూడా మారిపోతున్నాయి. ఆస్తిలో వాటా కావాలంటూ వచ్చాడు ప్రసాద్. ఆస్తితో పాటు మీ అమ్మని పిల్లల్ని కూడా తీసుకెళ్ళమన్నాడు వాసు. వాటా మాటా పెరిగి ప్రసాద్ అక్కయ్య పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయాడండి. మాటా మాటా పెరిగి వాడు తీసుకెళ్ళిపోయాడు. సరే, మంచి చెడ్డ ఆలోచించి నువ్వు ఆపలేకపోయావా? చిచ్చి, ఆ ప్రసాద్ ఎక్కడ ఉంటున్నాడు తెలుసా? కళ్ళు పాకలు ముక్కు పుచ్చలాడిన పసిబిడ్డలో పెట్టుకుని వదిలి ఆ కళ్ళు పాకలు ఎలా ఉంటుంది? ఎంత పరువు తక్కువ. ఇంకా రమ్ము సారా కంటే రమ్స్ గా ఉంది. Let's go.
అదే మరి బతికించిపోయాడు నిర్మలా, వాడు ఎప్పుడు బాగుపడతాడో ఎలా బాగుపడతాడో. అదేనండి నాకు బాధగా ఉంది. అన్నిటికంటే ముందు బావగారు దారి తెలుసుకోవాలి, ఆ సంసారాన్ని ఒక దారికి తీసుకురావాలి. అమ్మా నిర్మల, చూడు తల్లి, నీకు తెలియంది కాదు, అనంతం అనుకునే ఆకాశానికి హద్దులు ఉన్నప్పుడు మానవుని శక్తికి అవకాశాలకు ఉండవా తల్లి. మా శాయశక్తులా ప్రయత్నించాం, భాస్కర్ని ప్రమాదం నుంచి తప్పించగలిగాం, కానీ అతని కంటి నరాలు బాగా దెబ్బతిన్నాయమ్మా. సూపుని గురించే కొంచెం అనుమానంగా ఉంది. నాన్న ఎందుకు ఇలా జరిగిందండి, ఎందుకు ఇలా జరిగిందండి? ఏమిటిది ఏడుస్తున్నావా? పిచ్చిదా, ఏడుపుతోనే సమస్యల పరిష్కారం అయితే నిత్యం ఈ లోకం కార్చే కన్నీళ్లతో అందరి కష్టాలు తీరిపోతాయి. చూడు, చీకటైపోయిన నా జీవితానికి ఆశాజ్యోతిగా ఉండవలసిన నువ్వు ఇలా ధైర్యపడతావా? లేదండి లేదు, నా జీవం దైవం నా సర్వస్వం మీరు. నా జీవితాన్నే మొత్తిగా చేసి నా ప్రాణాలే చమురుగా పోసి మీరిచ్చిన ధైర్యంతో ఆ జ్యోతిని వెలిగించి మన చుట్టూ అలుముకున్న చీకట్లను వెలుగును చేస్తారండి, వెలుగును చేస్తారు. ఇక్కడి నుంచి నేనే మీరు, నా కళ్ళే మీ కళ్ళండి. నీ కళ్ళే నా కళ్ళన్నావు కదా. అవునండి, ఇన్నేళ్ల మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు చూశాం, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాం, ఏనాడైనా నేను కంటతడి పెట్టగా చూశావా? ఇవి నా కళ్ళు నిర్మల, ఈ కళ్ళలో నీళ్లు రాకూడదు. రావండి, రావు రాది. నీ రూపం హృదయంలో నిరతము నిలిపేనా, అదిగో ఆశల తొలి కిరణం
బావగారి కళ్ళ విషయం డాక్టర్ మూడి గారితో కన్సల్ట్ చేసి వచ్చానమ్మా. మెడికల్ రిపోర్ట్స్ అన్ని చూసి తప్పకుండా చూపిస్తుంది అన్నాడు. అమ్మా, వీరి కంటి చూపు గురించి మీరేం ఆందోళన పడక్కర్లేదు. ఒక్క వారం రోజులు ఇక్కడ ఉంచారంటే ట్రీట్మెంట్ పూర్తి చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అక్కడ వదిన పిల్లలు బిక్కుబిక్కుమంటుంటారు. నువ్వు వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ బావగారు ఉంటారా? అలాగేనండి. ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఏమి సార్ ఇది? నాన్నగారి బ్రతుకు నాశనం చేసిన ఆ ప్రసాద్ గారి మీద పోలీస్ రిపోర్ట్. నీకు ఇదివరకు ఎన్నో సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రసాద్ మీ నాన్నగారిని కొట్టాడనడం అబద్ధం. కాదు, నిజం. అది నీకు తెలుసు. నాకేమీ తెలీదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. తెలీదు తెలీదు పోవలికి తెలియదని రాజేశ్వరి మీద ప్రమాణం చేసి చెప్పమ్మా. వాసు, తెలియనప్పుడు ప్రమాణం చేయడానికి భయం ఎందుకమ్మా? చెప్పమ్మా, చెప్పు. తెలుసు కానీ చెప్పు. అవును, పాముకు పాలు పోసే పుణ్యమూర్తులు మీరెందుకు చెప్తారమ్మా? నాన్నగారి కళ్ళు పోతే పర్వాలేదు, కానీ ఆ ప్రసాద్ గారి జైల్లోకి వెళ్తే మన వంశం పరుగుతుంది, అంతేనామ్మా? వాసు, ఈ కక్షలు కార్పణ్యాలు మనకొద్దని నీకెన్నోసార్లు చెప్పాను. ఎంత చెట్టా ప్రసాద్ నీకు అన్నరా? వాడా, ఆ విషపురుగు నా అన్న. వాసు, దయచేసి నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళమ్మా, బయటకే పోతాను. కానీ మీరు మాత్రం ఈ తాజు పాముని ఇక్కడే ఉంచుకోండి. పోరా, కానీ ఈ పసి పిల్లలు మనం ఆదరించకపోతే చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అవుతారా? కూటికి లేక పిచ్చ వెతుకుంటారా? అదే దొరకన్నాడు. దొంగతనాలే చేస్తారు, హత్యలే చేస్తారు, ఆత్మహత్యలే చేసుకుంటారు. అని దయతరచి ఇక్కడే ఉంచుకుంటే వేళల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రసాద్ గా తయారవుతాడమ్మా. ప్రసాద్ నాన్న జీవితాన్ని నాశనం చేసినట్లే ఇంకొకటి నిన్ను, మరొకటి నన్ను, వేరొకరి చల్లని సర్వనాశనం చేస్తారమ్మా. లేదు, అన్నగారి కొడుకు లేనందుకు ఆదరం కొద్దీ నాన్నగారు చెప్పలేదు. ఆయన గారి మహాయల్లాలి అయినందుకు నువ్వు ఈ నరకం అర్థించలేదు. కానీ మాకేం కర్మమ్మా? నేను మాత్రం తన్నే కాలు ముద్దు పెట్టుకునే ధర్మాత్ముడి కాదు. మాకు ఆ ప్రేమలు వద్దు, ఆ బాధలు వద్దు. మేము ఇప్పుడే ఈ పాముల పుట్టలో నుంచి బయటికి వెళ్ళిపోతాం. మా ప్రాణాలు మేము కాపాడుకుంటామమ్మా. రాత్రి బాబు కళ్ళుపోయినాయి అంటగా. ఇది మంచితనానికి కాలం కాదురా బాబు. అన్న దేశాల వెంట పోతే వదిన్ని పిల్లల్ని భాస్కర్ బాబు దగ్గరికి తీసుకు. ఆ ప్రసాద్ గారేమో ఆయన తలకాయ పగల కూర్చుంది. దాంతో పాపం భాస్కర్ బాబు కళ్ళు పోయింది. నాన్న
ఒరే ప్రసాద్ పెడతానా లేదు, ఏ తల్లి తన బిడ్డని చంపుకోడు. ఇవ గంగాదేవి ఆ తల్లి ఒక్కతే దిక్కు లేని వాళ్ళని తన కడుపులో పెట్టి కాపాడుతుంది. మనం ఆ తల్లి దగ్గరికి వెళ్దాం. ఆ తల్లి దగ్గరికి ఏం కథ ఇచ్చాం, మేము మీకే ఉపకారం చేశామని, ఏం అన్యాయం చేశామని. చెల్లెమ్మ, మాకు మీరన్నీ ఉపకారాలు చేశారు, కానీ నేనే పాపిస్తున్నాను. మంచితనమే మీకు శాప కాకూడదు, మా వల్ల మీ కుటుంబ చిందరవంతరు కాకూడదు. కలకాలం మీరు సుఖంగా ఉండాలమ్మా. అయిన వాళ్ళంతా దూరం అయిన తర్వాత ఇంకా మాకెక్కడ సుఖం ఉంటుంది అక్కయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటాను, రాక్కయ్యా. అక్కయ్యా రాక్కయ్యా. నిర్మలా, నిర్మలా, నిర్మలా. పడరా, పడు, మీ బాబాయ్ పాదాల మీద పడరా. బాబాయ్ తమ్ముడు, నీ కళ్ళు, నీ కళ్ళు. నా కళ్ళకేం పర్వాలేదన్నయ్య, నాకు చూపు వచ్చింది, చూపు వచ్చింది అన్నయ్య. తమ్ముడు, నీ కళ్ళు పోగొట్టాడని తెలిసి వీడిని ఇక్కడికి తీసుకొచ్చాను. అన్నయ్య ఉండేనయ్యా, అన్నయ్య. లే బాబు, అంతా మన మంచికే అన్నయ్యా. ప్రసాద్ ఆ పని చేసి ఉండకపోతే, నాకు ఈ కళ్ళు పోకపోతే, నువ్వు మళ్ళీ నాకు కనిపించి ఉండేవాడివా. అన్నిటినీ సమర్థించుకునే గుణంరా తమ్ముడు నీది. వీడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం నువ్వే చెప్పాలి తమ్ముడు. అన్నయ్య, పాపాలకు పరిహారం ప్రాయశ్చిత్తం కాదు, పశ్చాత్తాపం. శిక్ష విధిస్తే అది రాదు, క్షమిస్తేనే వస్తుంది. అవును నిర్మల, నాకు చూపు వచ్చింది. వదిన, అటు చూడు, అన్నయ్య వచ్చాడు. వదిన, అన్నయ్య వచ్చాడు. భాగ్యం, నన్ను క్షమించు భాగ్యం. క్షమించాల్సింది నేను కాదండి, ఆ దేవతలు. పిన్ని, నన్ను క్షమించు పిన్ని. లేనాయనా. అన్నయ్య, తమ్ముడు, తమ్ముడు. మేం మొదటి నుంచి ఆడంబరాలతో అహంభావాలతో గుడ్డి వాళ్ళం అయిపోయి ఆ చీకటి జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాం. ఏమీ పోగొట్టుకోలేదన్నయ్య. వదిన, నువ్వు, నేను, నిర్మల, మన పిల్లలు అందరం ఉన్నాం, అన్నీ ఉన్నాయి. మనకేం తక్కువైందన్నయ్య. ఇదంతా మీ చేతి చలవరా. ఇక ముందు కూడా ఈ సంసారాన్ని గడపవలసింది, నడపవలసింది మీరే. ఆ ఇంటికి వెళ్దాం తమ్ముడు. అన్నయ్య, నాన్న తర్వాత ఈ కుటుంబంలో పెద్దవాడివి నువ్వు. ఆ బాధ్యత నేను స్వీకరిస్తాను తమ్ముడు అని నువ్వు అన్న రోజునే మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను. అలాగే తమ్ముడు. అన్నయ్య, అలాగే. మా నాన్న, మా బాబాయ్ కలుసుకున్నారు. ఈ దెబ్బతో మా అందరికీ ముందొచ్చింది. అందరి కుటుంబాల్లో మా చెల్లి లాంటి దేవతలే ఉంటే అందరూ బాగుపడతారు. అమ్మాయ, ఎన్నాటి బంగారు మాట మాట్లాడాడు అమ్మా. అమ్మా, ఈ దెబ్బతో ఈ దేశం మొత్తం బంగారు.